ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరికీ ఒక శుభవార్త మీ అందరి తెలిసిందే నోటిఫికేషన్ ఆల్రెడీ దానికి సంబంధించి నిన్నే అఫీషియల్ నోటీస్ రావడం జరిగింది మీరు నోటిఫికేషన్లో చూస్తే కనుక మీకు సుమారుగా ఎనిమిది వందల తొంభై ఏడు వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాకపోతుంది అండ్ అలానే దానికి సంబంధించి ఎప్పుడు అప్లికేషన్స్ అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ కూడా మీకు ఆ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ మనం నేను డిస్కస్ చేయడం జరిగిందనమాట ఈ నోటిఫికేషన్ని దృష్టిలో పెట్టుకుని మీ అందరు తెలిసిందే మనకి స్క్రీనింగ్ టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ కోర్స్ అలానే మనకి మెంటల్ ఎబిలిటీ నుంచి థర్టీ మార్క్స్ ఈ థర్టీ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కంప్లీట్ కోర్స్ని మనం లాంచ్ చేస్తున్నాం ఈ కోర్సెస్ అనేవి మీకు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో రెండు మీడియమ్స్లో అవైలబిలిటీలు ఉంటాయి మీరు తెలుగు మీడియం విద్యార్థి అయితే కనుక తెలుగు మీడియం క్లాసులు చూసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం విద్యార్థి అయితే కనుక ఇంగ్లీష్ మీడియం క్లాసులు చూసుకోవచ్చు అలా మీకు కంప్లీట్ కోర్స్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ ఏదైతుందో కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి మీకు అది త్రీ మంత్స్కి రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి అవైలబిలిటీలో ఉంది ఎందుకంటే మీరు చూసినట్లయితే కనుక స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఆల్మోస్ట్ మనకి త్రీ మంత్స్ డ్యూరేషన్ ఉందన్నమాట అందుకనే మనం వ్యాలిడిటీ కూడా త్రీ మంత్స్ ఇవ్వడం జరుగుతుంది అలానే ఎవరైతే విద్యార్థులు మెంటల్ ఎబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వీక్గా ఉన్నాను నాకు మెంటల్ ఎబిలిటీలో థర్టీ మార్క్స్కి గాను నేను మ్యాక్సిమం స్కోర్ చేయాలనుకుంటున్నాను అని ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసం మెంటల్ ఎబిలిటీ స్పెషల్ బ్యాచ్ కూడా లాంచ్ చేస్తున్నాము ఈ మెంటల్ ఎబిలిటీ స్పెషల్ బ్యాచ్ సరికి త్రీ మంత్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేను వందల రూపాయలు అన్నమాట నేను ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే మెంటల్ ఎబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్గా మెంటల్ ఎబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్గా దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది క్వశ్చన్స్ ఏమేమి రావడానికి ఛాన్స్ ఉంది ఇవన్నీ కూడా నేను కంప్లీట్గా సిలబస్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ పేపర్ని డిజైన్ చేయడం జరిగింది ఆ క్వశ్చన్ పేపర్ నేను ఇప్పుడు కంప్లీట్గా సాల్వ్ చేస్తాను మీరు గనక మన క్లాసెస్ని కరెక్ట్గా ఫాలో అయితే మెంటల్ ఎబిలిటీలో మీరు థర్టీ మార్క్స్కి గాను మ్యాక్సిమం మార్క్స్ సంపాదించుకోవచ్చు మ్యాక్సిమం మార్క్స్ అంటే మీరు ఒకవేళ అన్నీ కరెక్ట్గా నేర్చుకుంటే థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ మార్క్స్ కూడా సంపాదించుకోవచ్చు అర్థమైందా అలా మీకు ఎగ్జాక్ట్గా మీ సిలబస్ ఉందో ఈ సిలబస్కి అనుగుణంగా థర్టీ మార్క్స్ మెంటల్ ఎబిలిటీ కోర్స్ని మనం డిజైన్ చేయడం జరిగింది ఇక్కడున్న ప్రతి టాపిక్ని కూడా మనం కవర్ చేయబోతున్నాం ఇప్పుడు నేను సాల్వ్ చేయబోయే క్వశ్చన్ పేపర్ కూడా ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది పాతప్పుడు ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఇప్పుడు క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయబోతాను అనమాట ఒకసారి క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడానికన్నా ముందల ఒకసారి మీరు చూస్తే కనుక మెంటల్ ఎబిలిటీ థర్టీ మార్క్స్ మీరు చూడొచ్చు మొత్తం మనకి ఇక్కడ మూడు ఉన్నాయి ఒకటి లాజికల్ రీజనింగ్ ఇంకొకటి మెంటల్ ఎబిలిటీ ఇంకొకటి బేసిక్ న్యూమరసింగ్ ఒకసారి ఈ లాజికల్ రీజనింగ్లో మీరు చూస్తే కనుక ఇక్కడ ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చింది క్రిటికల్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే సిలబస్ ఉంటుందో స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్ స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వీటిని తెలుగులో స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ అంటే ప్రకటనలు మరియు ఊహాగనాలు అని అంటాము స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ అంటే తెలుగులో దీన్ని ప్రకటనలు వాదనలు అని చెప్తూ ఉంటాము స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్ అంటే తెలుగులో దీన్ని ప్రకటనలు మరియు తీర్మానాలు అని చెప్తాము అలానే స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే వీటిని తెలుగులో మనం కార్యాచరణలు అని చెప్తూ ఉంటాం అనమాట ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ క్లాసెస్లో డిస్కస్ చేశాము అలానే ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో కూడా నేను ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాను అలానే నెక్స్ట్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ మీరు చూస్తే కనుక ఇక్కడ నెంబర్ సిరీస్ అలానే లెటర్ సిరీస్ అలానే ఆడ్ మెన్ అవుట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్ షేప్స్ అండ్ దేర్ సబ్షిక్షన్స్ మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ షేప్స్ అండ్ దెబ్ సబ్సెక్షన్స్ అంటే ఏమిటో అనుకుంటారు ఇక్కడ మీరు ప్రీవియస్ పేపర్స్ గమనించినట్లయితే కనుక లేదా ఇక్కడ ఇచ్చిన వర్డ్ షేప్స్ అండ్ సబ్సెక్షన్స్ మీరు గమనించినట్లయితే కనుక ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే బొమ్మలకు సంబంధించి క్వశ్చన్స్ ఉండబోతున్నాయి అనమాట అది మెర్రర్ ఇమేజ్ అవ్వచ్చు వాటర్ ఇమేజ్ అవ్వచ్చు లేదనుకుంటే కనుక అవి ఎంబీడెడ్ ఫిగర్స్ అవ్వచ్చు అంటే దాగి ఉన్న చిత్రాలు నీటి బింబాలు ప్రతిబింబాలు ఇలా అనమాట దానికి సంబంధించి క్వశ్చన్స్ అడడానికి అవకాశం ఉంది అలానే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్ అంటే ఈ క్వశ్చన్స్ మనకి జనరల్గా బ్లడ్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావచ్చు లేదా కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అలానే ఇక్కడ బేసిక్ న్యూమరసీ మీరు చూసినట్లయితే కనుక దీంట్లో నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టమ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే నథింగ్ బట్ కంపారిజన్ అనమాట అర్థమైందా నెక్స్ట్ యావరేజెస్ అంటే సగటు రేషియో అండ్ ప్రపోర్షన్ నెక్స్ట్ పర్సంటేజ్ శాతాలు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ టైం అండ్ వర్క్ కాలము మరియు పని టైం అండ్ డిస్టెన్స్ కాలము మరియు దూరము అలానే డేటా ఎనాలిసిస్ లేదా సింపుల్గా మనం డేటా ఇంటర్ప్రిటేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో గాను వాళ్ళు ఇక్కడ చెప్పింది టేబుల్ గ్రాఫ్స్కి సంబంధించి బార్ గ్రాఫ్స్కి సంబంధించి లైన్ గ్రాఫ్స్కి సంబంధించి పై గ్రాఫ్స్ లేదా పై చాట్ దీనికి సంబంధించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట అర్థమైందా ఇది మీ మెంటల్ ఎబిలిటీ థర్టీ మార్క్స్ గాను సిలబస్ ఈ సిలబస్కి అనుగుణంగానే ఇప్పుడు నేను మీకు మాక్ ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుంది రేపు మీరు జరగబోయే ఎగ్జామినేషన్లో ఈ థర్టీ క్వశ్చన్స్ సంబంధించి క్వశ్చన్స్ ఎలా రావడానికి అవకాశం ఉందో సేమ్ టు సేమ్ అదే స్టాండర్డ్లో అదే లెవెల్లో మీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా అయితే వస్తాయో సేమ్ దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు నేను థర్టీ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాను ఈ థర్టీ క్వశ్చన్స్ కూడా మొత్తం అన్నీ కవర్ చేస్తూ మీకు చాలా క్లియర్గా మీ ఎగ్జామినేషన్ ఎలా జరుగుద్దో ఇంగ్లీష్ క్వశ్చన్ తెలుగు క్వశ్చన్ రెండింటిని ఇక్కడ డిస్ప్లే చేస్తూ నేను క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాను ఎవరైతే విద్యార్థులు సీరియస్గా గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడబోతుంది మీరు అందరూ ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేయండి ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మెంటల్ ఎబిలిటీ ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చాలా భయపడుతూ ఉంటారు ఈ మెంటల్ ఎబిలిటీ పాటి నుంచి ఇక్కడ మీకు ముప్పై మార్కులు ఉన్నాయి ముప్పై మార్కులు అంటే అది చిన్న విషయం కాదు అందుకనే ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడబోతుంది చివరి వరకు ఈ వీడియో చూడండి నాతో పాటు మీరు కూడా క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయండి మీకు వచ్చిన ఆన్సర్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి ఒకవేళ మీకు ఆన్సర్స్ రాకపోతే కనుక ఇక్కడ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తున్నానో చూడండి అలానే ఈ వీడియోని మర్చిపోకోకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ ఎగ్జామినేషన్ రాసినట్లయితే కనుక వాళ్ళందరికీ కూడా మర్చిపోకోక ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇంకా మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం మొదటి క్వశ్చన్ ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఇది నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఒకసారి మీరు చూడొచ్చు నేను ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు మీకు కూడా కొంచెం సమయం ఇస్తాను మీ ఆన్సర్ ఏంటో మీరు కూడా చెప్పొచ్చు ఆ తర్వాత నేను ఆన్సర్ చెప్తూ ఉంటాను కొంచెం సమయమే ఎక్కువ సమయం ఇవ్వను కొంచెం సమయం అంటే మీకు కూడా ఆన్సర్స్ వస్తున్నాయా లేదా అని ఆలోచించడానికి నేను మీకు కొంచెం సమయం ఇవ్వాలనుకుంటున్నాను అనమాట సో అందుకనే ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే సీరియస్గా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ ఎగ్జామినేషన్ రాస్తున్నారో రాయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సెషన్ చాలా ఉపయోగపడబోతుంది ఆల్రెడీ చాలా రోజుల నుంచి చాలా మంది విద్యార్థులు నోటిఫికేషన్ ఎప్పుడు 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 అని వెయిట్ చేస్తున్నారు ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ నిన్నే అఫీషియల్గా వచ్చిన దాన్ని నోటిఫికేషన్ తీసుకుని మనం అప్లై చేయడం దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మనం చెప్పడం జరిగిందనమాట ఓకేనా చూడండి ఫస్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే కనుక సెవెంటీన్ ఎయిటీన్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫైవ్ నైంటీ నైన్ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ రావాల్సిన నెంబర్ ఏంటి ఒకసారి మీరు చూస్తే కనుక ఈ నెంబర్స్ అనేవి స్లోగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి అందుకని ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయబోతున్నానంటే డిఫరెన్స్ తీసుకుంటాను డిఫరెన్స్ డిఫరెన్స్ తీసుకుంటే సెవెంటీన్ ఎయిటీన్ డిఫరెన్స్ ఎంత వన్ ఎయిటీన్ ట్వంటీ సిక్స్ డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఎయిట్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫైవ్ డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఎంత అంటే నైన్ థర్టీ ఫైవ్ అలానే నైంటీ నైన్ డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఎంత అంటే సిక్స్టీ ఫోర్ మరి మనకి నెక్స్ట్ రావాల్సిన నెంబర్ ఏంటో తెలియాలి అవునా కదా ఒకసారి మీరు కనుక ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి ఇది వన్ స్క్వేర్ ఇది టూ క్యూబ్ ఇది త్రీ స్క్వేర్ ఇది ఫోర్ క్యూబ్ మరి అప్పుడు నెక్స్ట్ రావాల్సింది ఏమిటి ఫైవ్ స్క్వేర్ రావాలి అవునా కదా ఫైవ్ స్క్వేర్ రావాలి మరి ఫైవ్ స్క్వేర్ కాబట్టి ఫైవ్ స్క్వేర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ అవునా కాదా అప్పుడు నైంటీ నైన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ అంటే అప్పుడు ఆన్సర్ ఏమి రావాలి వన్ ట్వంటీ ఫోర్ నూట ఇరవై నాలుగు అర్థమైందా వన్ ట్వంటీ ఫోర్ మన ఆన్సర్ ఆప్షన్ టూ ఆల్రెడీ మంది విద్యార్థులు చెప్తున్నారు ఆప్షన్ టూ అని ఎస్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అర్థమైందా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము చూడండి ఒకసారి ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన ప్రశ్న ఎవరైతే విద్యార్థులు లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ కూడా చూసి ఆన్స్ చెప్పండి మీ డౌట్స్ ఏమంటే కమెంట్ చేయండి నేను అన్ని కూడా సాల్వ్ చేస్తాను సార్ మెంటలేబిలిటీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎస్ సూపర్ ఎక్స్ప్లనేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గుడ్ ఈవినింగ్ చెప్పండి మీ డౌట్స్ ఏమంటే కమెంట్ చేయండి నేను మీ డౌట్స్ అన్నీ కూడా నేను సాల్వ్ చేస్తాను ఒకసారి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ కోడింగ్ సంబంధించిన క్వశ్చన్ చూడండి ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ అడాప్షన్ ఈజ్ రిటర్న్ యాజ్

రాస్తారు అనేది క్వశ్చన్ అనమాట ఓకేనా ఒకసారి మీరు ఇది జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఇక్కడ ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో అదే లెటర్స్ని ఇక్కడ కూడా రాస్తున్నాము కాకపోతే ఏంటంటే అటు ఇటు తిప్పి రాస్తున్నాము అవునా కదా ఇక్కడ కూడా చూడవచ్చు ఈ స్కేట్ బోర్డ్ అనే లెటర్లో ఏవైతే ఈ వర్డ్లో లెటర్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ని ఇక్కడ తిప్పి తిప్పి రాస్తున్నాము అంటే అక్కడ ఉన్న వర్డ్స్ని మనం అటు ఇటు తిప్పి రాసుకుంటున్నాము అవునా కదా మరి ఎప్పుడైతే మనం అటు ఇటు తిప్పి రాసుకుంటున్నాము అనే లాజిక్ మనకు అర్థమైందో ఒకసారి అవి ఎలా మనం ఎరేంజ్ చేస్తున్నాము లేదా ఎలా వాటిని తిప్పుతున్నాము అది మీరు జాగ్రత్తగా గమనించుకుంటే చాలు ఒకసారి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూస్తే ఏడి కాస్త ఏమైంది డిఏ అయింది అంటే రివర్స్ అయింది నెక్స్ట్ ఏపీ కాస్త ఏమైందంటే పిఏ అయింది నెక్స్ట్ టీఏ కాస్త ఏమైందంటే ఏటీ అయింది నెక్స్ట్ టిఐ కాస్త ఏమైందంటే ఐటీ అయింది నెక్స్ట్ ఓఎన్ కాస్త ఏమైందంటే ఎన్ఓ అయింది అంటే రెండు రెండు అక్షరాలుగా అవి ఏమవుతుంది అంటే రివర్స్ అవుతుంది అనమాట రివర్స్ అర్థమైందా ఇక్కడ కూడా చూడొచ్చు ఎస్కే ఏమైందంటే కేఎస్ అయింది అలానే ఏటీ ఏమైందంటే టీఏ అయింది అలానే నెక్స్ట్ ఈబి ఏమైందంటే బిఈ అయింది అవునా కదా మరి ఇంకా నాకు లాజిక్ ఏంటో తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నేను జవాబు పెట్టడం చాలా సింపుల్ ఒకసారి చూడండి నాకేం కావాలి ఇప్పుడు ఎల్ఐ ఎల్ఐ కాస్త ఐఎల్ అవ్వాలి చూద్దాం ఐఎల్ చూడండి అన్ని చోట్ల ఉంది జీహెచ్ కాస్త హెచ్జి ఇగో హెచ్జి అన్ని చోట్ల ఉంది నెక్స్ట్ టీబీ కాస్త బీటీ అవ్వాలి ఇదిగో బీటీ లేదు రాంగ్ ఆన్సర్ ఇదిగో బీటీ ఉంది బీటీ ఉంది ఇదిగో బీటీ లేదు రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ ఓఏ కాస్త ఏ అవ్వాలి ఇదిగో ఇక్కడ ఏఓ ఉంది ఇక్కడ ఏఓ లేదు రాంగ్ ఆన్సర్ అంటే ఆప్షన్ టూ మాత్రమే ఇక్కడ రైట్ ఆన్సర్ అవ్వబోతుంది అర్థమవుతుందా ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే ఈ క్లాస్ చూస్తున్నారో గ్రూప్ టూ ఏపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి మీకు ఇప్పుడు నేను సాల్వ్ చేయబోయే క్వశ్చన్ పేపర్ చాలా ఉపయోగపడబోతుంది ఇది మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే ఎగ్జాక్ట్గా మీ ఎగ్జామ్ తరహాలో ఎగ్జామినేషన్ ఎలా జరుగుద్దో అదే స్టాండర్డ్లో నేను క్వశ్చన్స్ని డిజైన్ చేసి సేమ్ సిలబస్ ప్రకారం అంటే మనకు సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశారో ఆ సిలబస్ ప్రకారమే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ పేపర్ని డిజైన్ చేసి సాల్వ్ చేస్తున్నాము ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇది వచ్చేసరికి మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన ప్రశ్న అందరూ కూడా ప్రశ్నను జాగ్రత్తగా చదవండి చదివి ఆన్సర్ ఏమి వస్తుందో కమెంట్ చేయండి లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి విద్యార్థి కూడా ఎస్ అందరూ కూడా ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏ పర్సన్ ట్రావెల్స్ ఫర్ త్రీ హవర్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ ఫార్టీ కిలోమీటర్ పర్ హార్ అండ్ ఫర్ ఫోర్ పాయింట్ ఫైవ్ హార్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ సిక్స్టీ కిలోమీటర్ పర్ హార్

నలభై కిలోమీటర్ల వేగంతో గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో మూడు గంటల పాటు మూడు గంటల పాటు మరియు అరవై గంటకి అరవై కిలోమీటర్ల వేగంతో నాలుగున్నర గంటల పాటు ప్రయాణించిన తరువాత తను కేవలం మూడు బై ఐదో వంతు దూరాన్ని మాత్రమే ప్రయాణించాడని తెలుసుకున్నాడు మిగిలిన దూరాన్ని నాలుగు గంటల్లో పూర్తి చేయాలి అంటే ఎంత సరాసరి వేగంతో ప్రయాణించాలి ఇది క్వశ్చన్ ఒకసారి మీరు గమనిస్తే కనుక ఫస్ట్ అతను ఏం చేశాడు ఒక త్రీ అవర్స్ పాటు ఎంత స్పీడ్తో వెళ్ళాడు ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ అవునా కాదా అంటే ఒక మూడు గంటల పాటు జాగ్రత్తగా గమనించండి అతను ఏం చేశాడంట ఒక మూడు గంటల పాటు ఎంత స్పీడ్తో వెళ్ళాడంటే అతను ఒక మూడు గంటల పాటు అతను వెళ్ళిన స్పీడ్ ఎంత అంటే ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ అంటే దాని మీనింగ్ గంటకి నలభై కిలోమీటర్లు మూడు గంటలకి గాను మూడు ఇంటూ నలభై అంటే నూట ఇరవై కిలోమీటర్లో ఇతను మొదటిగా వెళ్ళాడు అవునా కదా నలభై ఇంటూ మూడు నూట ఇరవై కిలోమీటర్లు తర్వాత ఏం చేశాడు నాలుగున్నర గంటలు నాలుగున్నర గంటలో ఎంత వేగంతో వెళ్ళాడు గంటకి గంటకి అరవై కిలోమీటర్ల వేగంతో గంటకి అరవై కిలోమీటర్ల వేగంతో నాలుగున్నర గంటలో వెళ్ళాడు అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ అంటే ఇప్పుడు ఇతను మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు మొత్తం ఎన్ని కిలోమీటర్స్ అంటే టూ సెవెంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు అంటే రెండు వందల డెబ్భై కిలోమీటర్లు ఎందుకు అర్థమైందా ఎందుకంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ హవర్స్ గంటకి అరవై కిలోమీటర్లు నాలుగున్నర గంటలు అంటే నాలుగు ఆరు ఇరవై నాలుగు అంటే టూ ఫార్టీ ప్లస్ ఒక అరగంట అరగంట అంటే గంటకి ముప్పై కిలోమీటర్లు అంటే అరగంటకి గంటకి అరవై కిలోమీటర్లు అంటే అరగంటకి ముప్పై కిలోమీటర్లు కదా అందుకని టూ ఫార్టీ ప్లస్ థర్టీ టూ సెవెంటీ అంటే ఇతను ఏం చేశాడంటే ఫస్ట్ ఒక నూట అరవై కిలోమీటర్లు తర్వాత ఒక రెండు వందల డెబ్భై కిలోమీటర్లు ప్రయాణించాడు అంటే మొత్తం మీద ఇతను నూట ఇరవై ప్లస్ నూట ఇరవై సార్ నూట ఇరవై ప్లస్ రెండు వందల డెబ్భై అంటే ఇతను మూడు వందల తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు అవునా కదా ఈ మూడు వందల తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఏమంటున్నాడంటే ఇతను ఏమంటున్నాడంటే ఇతను ఇతను ఓన్లీ కేవలం మూడు బై ఐదో వంతు దూరాన్ని మాత్రమే కవర్ చేశాను అని చెప్తున్నాడు అంటే ఇతను ఏం చేశాడంట ఈ ప్రయాణం చేసిన తర్వాత మూడు బై ఐదో వంతు మాత్రమే కవర్ చేశాడు అంటే టోటల్ టోటల్ దూరము మొత్తం దూరము ఐదు భాగాలు అయితే అందులో అతను కేవలం మూడు భాగాలు మాత్రమే ప్రయాణించాడు ఆ మూడు భాగాలు మాత్రమే ప్రయాణించాడు కాబట్టి ప్రయాణించిన దూరం మూడు వందల తొంభై కిలోమీటర్లు అంటే ప్రయాణించినది భాగంలో మూడు భాగాలు కాబట్టి మూడు భాగాలు మూడు వందల తొంభై కిలోమీటర్లు ఇప్పుడు ప్రశ్న ఏమంటుందంటే మిగిలిన దూరము మిగిలిన దూరము నాలుగు గంటల్లో నాలుగు గంటల్లో వెళ్ళాలి అంటే ఎంత వేగంతో వెళ్ళాలి అంటే ఎంత యావరేజ్ స్పీడ్తో వెళ్ళాలి అని క్వశ్చన్ అవుతుందన్నమాట ఒకసారి మీరు చూడవచ్చు మిగిలిన దూరం అంటే మొత్తం ఐదు భాగాలు ఐదు భాగాల్లో మూడు భాగాలు ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఇంకా మిగిలినది ఎన్ని అంటే రెండు భాగాలు అవునా కదా ఇప్పుడు జాగ్రత్త గమనించండి జాగ్రత్త గమనిస్తే ఇక్కడ మూడు భాగాలు మూడు వందల తొంభై అంటే ఒక భాగం ఎంత ఒక భాగం ఎంత అంటే వన్ థర్టీ అవునా కదా ఎందుకంటే ఇక్కడ త్రీ నైంటీ త్రీలో వన్ థర్టీ టైన్స్ పోతుంది మరి వన్ పార్ట్ వన్ థర్టీ అయితే మిగిలిపోయింది మిగిలిపోయింది ఎంత ఇంకా మిగిలిపోయింది టూ పార్ట్స్ టూ పార్ట్స్ కాబట్టి టూ ఇంటూ వన్ థర్టీ టూ ఇంటూ వన్ థర్టీ అంటే ఇది టూ సిక్స్టీ అవునా కదా అంటే ఇంకా రెండు వందల అరవై కిలోమీటర్ల దూరం వెళ్ళాలి ఇప్పుడు ప్రశ్న ఏమంటుందంటే ఈ రెండు వందల అరవై కిలోమీటర్ల దూరము ఏం చేయాలంట నాలుగు గంటల్లో వెళ్ళాలి అంటున్నారు మరి నాలుగు గంటల్లో వెళ్ళాలి అంటే స్పీడ్ ఎంత ఉండాలి అని క్వశ్చన్ అంటున్నారు అనమాట స్పీడ్ నాలుగు గంటలు వెళ్ళాలంటే స్పీడ్ ఎంత ఉండాలి స్పీడ్ కావాలి మనకి ఏది ఈ రెండు వందల అరవై కిలోమీటర్లు ఈ రెండు వందల అరవై కిలోమీటర్లు వెళ్ళడానికి నాలుగు గంటల్లో స్పీడ్ ఎంత ఉండాలి అంటున్నారు చెప్పనప్పుడు ఫోర్ సిక్స్ టైమ్స్ ట్వంటీ ఫోర్ ఫోర్ ఫైవ్ టైమ్స్ ట్వంటీ అంటే అప్పుడు ఎంత స్పీడ్తో వెళ్ళాలి అంటే సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ అర్థమైందా అంటే ఆప్షన్ వన్ అనమాట చాలా సింపుల్ క్వశ్చన్ నిజానికి ఇది మీకు అర్థమవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రొసీజర్ అంతా చేశాను మామూలుగా అయితే ఈ ప్రశ్న పెన్ను పేపర్ లేకోకుండా కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టే ప్రశ్న క్యాలిక్యులేషన్స్ మంచిగా వస్తే అంతేగాని దీన్ని క్యాలిక్యులేషన్ అంతా చేయాల్సిన అవసరం లేదు మీకు అర్థం అర్థమవ్వాలనే ఉద్దేశంతో చేశాను ఎందుకంటే సింపుల్ నలభై కిలోమీటర్ల వేగంతో గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో అతను మూడు గంటలంటే మూడు ఇంటు నలభై రెండు నూట అరవై కిలోమీటర్లు అలానే నెక్స్ట్ గంటకి అరవై కిలోమీటర్ల వేగంతో నాలుగున్నర గంటలంటే అతను రెండు వందల డెబ్భై కిలోమీటర్లు అంటే మొత్తంగా మూడు వందల తొంభై కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు ఈ మూడు వందల తొంభై కిలోమీటర్లు ట్రావెల్ చేసినప్పుడు అది ఎంత అంట మూడు బై ఐదో వంతు అంటే మూడు భాగాలు మూడు వందల తొంభై అయితే ఒక భాగము నూట ముప్పై ప్రశ్న ఏమంటుందంటే మిగిలిన డిస్టెన్స్ అంటే మిగిలిన దూరము ప్రయాణించడానికి నాలుగు గంటల్లో ప్రయాణించాలి అంటే ఎంత వేగంతో వెళ్ళాలి అన్నారు అంటే మిగిలినది రెండు భాగాలు కాబట్టి ఒక భాగం వన్ థర్టీ అయితే రెండు భాగాలు టూ సిక్స్టీ అది మనకి ఫోర్ అవర్స్లో వెళ్ళాలి కాబట్టి టూ సిక్స్టీ బై ఫోర్ చేస్తే సిక్స్టీ ఫైవ్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఎస్ సిక్స్టీ ఫైవ్ ఆన్సర్ ఎస్ 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 అందరూ కూడా రైట్ ఆన్సర్ చెప్తున్నారు షబాష్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించిన ప్రశ్న జాగ్రత్తగా గమనించండి ఒకసారి ఏ డివిజన్ బి మీన్స్ ఏ ఈస్ ద బ్రదర్ ఆఫ్ బి ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈస్ సిస్టర్ ఆఫ్ బి ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈస్ ద ఫాదర్ ఆఫ్ బి దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ షోస్ దట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్ తెలుగులో చూస్తున్నాను ఏ డివిజన్ బి అంటే ఏ బి యొక్క సోదరుడు ఏ ఇంటూ బి అంటే ఏ బి యొక్క సోదరి ఏ మైనస్ బి అంటే ఏ బి యొక్క తండ్రి అని అర్థం అయితే ఈ క్రింద క్రింద వాటిలో పిఆర్ యొక్క తండ్రి అని ఏది చూపిస్తుంది అనేది ప్రశ్న యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ ప్రశ్నని సాల్వ్ చేయడానికి చాలామంది ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ దాన్ని సాల్వ్ చేసి పి అనేవాళ్ళు ఆర్కి తండ్రా కాదా అని చెక్ చేస్తారు మళ్ళీ రెండో దాన్ని చేస్తారు మళ్ళీ మూడో చేస్తారు మళ్ళీ నాలుగో చేస్తారు కానీ ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ అవుద్ది అందుకనే అలా చేయకూడదు ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే వీటిని ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తున్నాము ఆప్షన్ ఎలిమినేషన్ చేయడానికి గాను మొదటిగా నేను ఉపయోగించేది జెండర్ జెండర్ జెండర్ని బేస్ చేసుకుని మొదటిగా నేను ఎలిమినేషన్ చేయబోతున్నాను జెండర్ అంటే మనకి పురుష పురుషుడా స్త్రీనా అనే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మీరు చూడండి పి ఎవరు పీఈస్ ఫాదర్ అంటే పి పురుషుడు అవునా కదా అంటే మన ఆప్షన్లో పి పురుషుడి కింద ఉండాలి చూద్దాము పి మైనస్ అంటే ఏమిటి పి మైనస్ అంటే ఇస్ ఫాదర్ అవునా కదా అంటే ఇక్కడ పి పురుషుడి కిందే ఉన్నాడు నెక్స్ట్ పి ఇంటూ పి ఇన్ క్యూ ఇంటూ అంటే ఏంటి ఇంటూ అక్కడ ఒకసారి చూడండి ఇక్కడ డివిజన్ అంటే బ్రదర్ అర్థమైందా ఇంటూ ఇంటూ అంటే ఎవరు సిస్టర్ ఇంటూ అంటే నెక్స్ట్ మైనస్ అంటే ఎవరు మైనస్ అంటే ఫాదర్ అర్థమైందా ఇక్కడ ఇంటూ అంటే సిస్టర్ కాబట్టి ఇక్కడ పి అనేవాళ్ళు స్త్రీ కింద ఉన్నారు ఇది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ లేదు అర్థమైందా ఇగో ఇక్కడ డివిజన్ ఉంది డివిజన్ అంటే ఏంటి బ్రదర్ ఓకే ఇక్కడ మైనస్ ఉంది మైనస్ అంటే ఫాదర్ ఇది కూడా బాగానే ఉంది ఓకేనా అంటే జెండర్ని బేస్ చేసుకుని ఎలిమినేట్ చేసాము ఎలిమినేట్ చేస్తే ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయింది కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే రెండు ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోతాయి కొన్ని కొన్నిసార్లు మూడు ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతాయి డిపెండెంట్ ఫస్ట్ జెండర్ని బేస్ చేసుకున్నాం నెక్స్ట్ ఏమిటంటే జనరేషన్ని బేస్ చేసుకుని జనరేషన్ జనరేషన్ని బేస్ చేసుకుని ఎలిమినేషన్ చేయాలి జనరేషన్ అంటే ఇక్కడ పి ఫాదర్ ఆఫ్ ఆర్ పి అనేవాళ్ళు ఆర్కి ఫాదర్ అవ్వాలి అంటే ఫాదర్ అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి అర్థమైందా ఫాదర్ అంటే ఒక జనరేషన్ గ్యాప్ మీకు మీ ఫాదర్కి ఒక జనరేషన్ గ్యాప్ ఉంటుంది అవునా కదా అంటే ఇక్కడ ఫాదర్ అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఉండాలి మరి జనరేషన్ గ్యాప్ ఉండాలి కాబట్టి జనరేషన్ గ్యాప్ చూపించే సింబల్స్ ఏమిటి ఒకసారి మీరు చూస్తే డివిజన్ అంటే బ్రదర్ బ్రదర్ అంటే సేమ్ జనరేషన్ జనరేషన్ గ్యాప్ ఉండదు మల్టిప్లికేషన్ అంటే సిస్టర్ సిస్టర్ అన్న జనరేషన్ గ్యాప్ ఉండదు మైనస్ అంటే ఫాదర్ ఫాదర్ అంటే జనరేషన్ గ్యాప్ ఉంటుంది అర్థమైందా ఫాదర్ అంటే జనరేషన్ గ్యాప్ ఉంటుంది అంటే జనరేషన్ గ్యాప్ చూపించే సింబల్ ఏంటి జనరేషన్ గ్యాప్ చూపించే సింబల్ ఏంటంటే మైనస్ అర్థమైందా అంటే మనకి పీకి ఆర్కి మధ్యలో ఒక మైనస్ ఉండాలి చూద్దాం పీకిఆర్కి మధ్యలో ఒక మైనస్ ఉంది పీకి ఆర్కి మధ్యలో మైనస్ లేదు వాళ్ళు ఇక్కడ చూడండి ఏంటి ఇక్కడ ఇది ఇది ఆర్లే పీకి వాళ్ళే పీకి ఆర్కి మధ్యలో ఇక్కడ మైనస్ లేదు అంటే ఇది రాంగ్ ఆన్సర్ పీకి ఆర్కి మధ్యలో ఒక మైనస్ ఉండాలి ఉంది అంటే ఇదేనా ఆన్సర్ అవ్వచ్చు ఇదేనా ఆన్సర్ అవ్వచ్చు రెండింటిలో ఏదైనా ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి ఇప్పుడు సింపుల్గా ఇక్కడ గమనించిన ఒకసారి ఇంటూ అంటే ఏంటి చెప్పండి ఇంటూ అంటే ఎవరు ఇంటూ అంటే సిస్టర్ సిస్టర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫాదర్ సిస్టర్ వాళ్ళ ఫాదర్ అంటే ఫాదరే కదా ఓకే సరిపోయింది ఇక్కడ డివిజన్ చూడండి డివిజన్ అంటే ఎవరు బ్రదర్ బ్రదర్ వాళ్ళ ఫాదర్ బ్రదర్ వాళ్ళ ఫాదరే కదా బ్రదర్ వాళ్ళ ఫాదర్ అంటే మళ్ళీ కూడా ఇది కూడా సాటిస్ఫై అవుతుంది అవునా కదా ఇది కూడా ఫాదర్ అవుతుంది అవునా అంటే ఇక్కడ రెండు ఆప్షన్ సాటిస్ఫై అయిపోతున్నాయి ఒక ఆప్షన్ ఇక్కడ మారుద్దాం ఎందుకంటే ఇక్కడ రెండు సాటిస్ఫై అయిపోతున్నాయి అవునా కదా రెండు సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి ఒక ఆప్షన్ ఇక్కడ మార్చేద్దాం మనం ఒక ఆప్షన్ ని మార్చినట్లయితే జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే రెండు సరిపోతున్నాయి ఇక్కడ ఓకేనా ఎందుకంటే మనం ఇక్కడ మైనస్ పెడితే రెండు ఆప్షన్స్ కూడా సాటిస్ఫై అయిపోతున్నాయి పిఈస్ ఫాదర్ ఆఫ్ ఆర్ అయిపోతుంది ఇది పీస్ ఫాదర్ ఆఫ్ ఆర్ అవుతుంది ఇది కూడా పీస్ ఫాదర్ ఆఫ్ ఆర్ అయిపోతుంది అందుకే నేను మార్చేశాను మార్చేసినప్పుడు ఇక్కడ డివిజన్ ఆల్రెడీ నేను చెప్పాను మనకి పీకి ఆర్కి మధ్యలో మైనస్ ఉండాలన్నా మైనస్ లేదు లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అప్పుడు సింపుల్గా ఆప్షన్ వన్ ఆన్సర్ అవుతుంది ఓకేనా వన్ ఆన్సర్ ఎస్ వన్ ఆన్సర్ అవుతుంది ఎస్ 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 ఓకేనా వన్ రైట్ ఆన్సర్ సార్ ప్రైజ్ ఎక్కువ ఉంది సార్ బాబు ప్రైజ్ అనేది ఎక్కువ లేదు ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి ఎందుకు అంటే మనం ఇచ్చే కోర్స్ ఏం చెప్పాం మనం త్రీ మంత్స్కి గాను పదిహేను వందల రూపాయలు అని చెప్పాము మ్యాథ్స్ అవునా కాదు మెంటల్ ఎబిలిటీ అంటే ఒక నెలకి ఐదు వందల రూపాయలు మీ కోర్స్ అనేది నెలకి ఐదు వందల రూపాయలు అంటే ఇది ఎక్కువ తక్కువ మీరే చెప్పండి అర్థమైందా ఎందుకు అంటే మీరు చూసుకోవాల్సింది ఎక్కువ అని ఒక్క ప్రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు మీరు చూడాల్సింది క్లాసెస్ ఎలా చెప్తున్నారు మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మీకు కౌంట్ అవుతాయి అనమాట ఎందుకంటే జస్ట్ మీరు ఒక్క ప్రైజ్ మాత్రమే చూడకూడదు ఎందుకంటే మీరు కావాలనుకుంటే మనవి ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ఈ క్లాస్ కూడా మీరు కావాలనుకుంటే వినొచ్చు మీరు మన క్లాసెస్ని కంపేర్ చేసుకోండి కావాలనుకుంటే వేరే వాళ్ళ క్లాసెస్తో కూడా మీ ఇష్టం మీరు క్లాసెస్ విని మీకు నచ్చి నచ్చితేనే అప్పుడు మీరు క్లాస్లో జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే మీ దీంట్లో క్లాస్ ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అన్నీ కలిపి అనమాట అన్నీ కలిపి మేము మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు కౌంట్ చేసుకుంటే మీకు ఒక నెలకి ఐదు వందల రూపాయలే పడుతుంది సుమారుగా మరి ఒక ఒక నెలకి ఐదు వందల రూపాయలు అంటే ఇది చాలా రీజనబుల్గా ఇస్తున్నట్టు అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి అర్థమైందా ఎందుకంటే ఇక్కడ మీరు జస్ట్ ప్రైజ్ ఒకటే కంపేర్ చేయడం కాదు క్లాసెస్ ఎలా చెప్తున్నారు మీకు ఎగ్జామ్స్ పెడుతున్నారా మెటీరియల్ ఇస్తున్నారా క్లాసెస్ ఎంత బాగా చెప్తున్నారు ఆ క్లాసెస్ మీకు అర్థమవుతున్నాయా సిలబస్ ప్రకారం కంటెంట్ పెట్టారా పెట్టలేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టడీ ద ఫాలోయింగ్ ఫిగర్ అండ్ ఆన్సర్ ది ద క్వశ్చన్స్ గివెన్ బిలో ట్రయాంగిల్ రీజియన్ డినోట్స్ ఆర్టిస్ట్ సర్కిల్ రీజియన్ డినోట్స్ పర్సన్స్ హూ ఆర్ ప్లేయర్స్ రెక్టాంగిల్ రీజియన్ డినోట్స్ పర్సన్స్ హు ఆర్ డాక్టర్స్ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ట్రయాంగిల్ అంటే ఏమిటంట ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ అంటే ఒక్క నిమిషం ట్రయాంగిల్ అంటే ఏమిటి ఇక్కడ ఓకే ఇక్కడ కొంచెం మార్చండి ఇక్కడ మిస్టేక్ వచ్చినట్టుంది ట్రయాంగిల్ అంటే ఇక్కడ డాక్టర్ ఓకేనా ట్రయాంగిల్ డాక్టర్ రెక్టాంగిల్ వచ్చేసరికి ఆర్టిస్ట్ చిన్న మార్పు చేయండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చింది ట్రాంగిల్ వచ్చేసరికి డాక్టర్ ట్రయాంగిల్ డాక్టర్ సర్కిల్ ప్లేట్స్ రెక్టాంగిల్ వచ్చేసరికి ఆర్టిస్ట్ ఓకేనా ఇప్పుడు చూడండి ఒకసారి క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే హౌ మెనీ డాక్టర్స్ ఆర్ నైదర్ ఆర్టిస్ట్ నార్ ప్లేయర్స్ అంటే ఎంతమంది డాక్టర్లు ఆర్టిస్ట్లు కాదు ప్లేయర్లు కూడా కాదు ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలి అంటే రెక్టాంగిల్లో ఉండాలి అవునా కదా ఆర్టిస్ట్ అవ్వాలని రెక్టాంగిల్ ఉండాలి కానీ క్వశ్చన్ ఏమంటుందంటే ఆర్టిస్ట్ అవ్వకూడదు అంట అంటే ఇదంతా లెక్కలో ఉండకూడదు ఎందుకంటే ఇదంతా ఆర్టిస్ట్ కాబట్టి ఆర్టిస్ట్ అవ్వకూడదు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి నార్ ప్లేయర్ ప్లేయర్ కూడా అవ్వకూడదు ప్లేయర్ అంటే సర్కిల్ సర్కిల్ అంటే ఇదే కదా అంటే ప్లేయర్ అవ్వకూడదు అంటే ఇగో ఇదంతా కూడా వద్దు మనకి ఇదంతా కూడా వద్దు అవునా కదా మరి మనకి ఇది వద్దు ఇది వద్దు అంటే మిగిలిపోయింది ఎవరు ఇంకా మిగిలిపోయింది ఎవరంటే సెవెంటీన్ అవునా కదా ఇదే కదా మిగిలిపోయింది ఇదే మన ఆన్సర్ అనమాట ఓకేనా సెవెంటీన్ మన ఆన్సర్ వద్ది హౌ డాక్టర్స్ ఆర్ నైదర్ ఆర్టిస్ట్ నార్ ప్లేయర్ ఆర్టిస్టు కాదు ప్లేయరు కాదు అంటే ఏంటి ఆన్సర్ మనకి సెవెంటీన్ ఎస్ ఓకేనా రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది లెటర్ సిరీస్కి సంబంధించిన ప్రశ్న అందరూ విద్యార్థులు లైవ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఆన్సర్ కామెంట్ చేయాలి లెటర్ సిరీస్కి సంబంధించిన ప్రశ్న ఫాస్ట్గా ఆన్సర్ పెట్టాలి అందరూ కూడా లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఫాస్ట్గా ఆన్సర్ పెట్టాలి అందరూ కూడా సార్ వెన్ యూఆర్ స్టార్టింగ్ కోర్స్ ఫర్ ఏఎల్పి ఏఎల్పి కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది చూడండి లెటర్ సిరీస్ చూడండి ఈజీజేఎం జిఎఫ్ఎల్ఎన్ ఐఈఎన్ఓ క్వశ్చన్ మార్క్ ఎంసీఆర్క్యూ ఒకసారి మీరు ఆప్షన్స్ గమనించండి అన్ని ఆప్షన్స్లో కూడా ఫస్ట్ లెటర్ కే కేకేకే అంటే అన్నిట్లో ఫస్ట్ కే కాబట్టి మిల్లి మళ్ళీ మీరు దీన్ని చెక్ చేయడం వల్ల మీ టైం వేస్ట్ తప్ప ఎలాంటి ఉపయోగం లేదు సెకండ్ లెటర్ చూస్తే డిపిపి అంటే సెకండ్ లెటర్ మారింది అందుకే చెక్ చేస్తున్నా సెకండ్ లెటర్ లాజిక్ చూడండి జిఎఫ్ ఈ క్వశ్చన్ మార్క్ సి ఒకసారి మీరు చూడండి ఈ తర్వాత ఎఫ్ ఎఫ్ తర్వాత జి ఇక్కడ సి తర్వాత ఏం రావాలి ఇక్కడ డి రావాలి అప్పుడు ఏమవుద్ది సి ఎఫ్ జి అంటే ఇక్కడ రావాల్సింది సెకండ్ లెటర్ ఏంటంటే డి రావాలి ఇదిగో డి ఇక్కడ ఉంది ఇక్కడ డి లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ డి లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ డి లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అంటే అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అయిపోవాలి కేడిపి మన ఆన్సర్ అవుతుంది కేడిపి ओके ना, ओके नेक्स्ट चप नेक्स्ट क्वेश्चन नेक्स्ट चपाली, नेक्स्ट क्वेश्चन चूड़ू इधी डेटा ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఓకేనా డేట్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ మీరు గ్రాఫ్ మీరు చూడొచ్చు ఈ గ్రాఫ్కి సంబంధించి మొత్తం మూడు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది మూడు క్వశ్చన్లు ఈ గ్రాఫ్ ఏమిటంటే పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టీచర్స్ హు టీచ్ సిక్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటే ఆరు వేరువేరు సబ్జెక్ట్స్ టీచ్ చేసే టీచర్స్ గురించి పర్సంటేజ్లో చెప్పడం జరుగుతుందన్నమాట మొత్తం టీచర్స్ ఎంతమంది ఉన్నారంటే పద్దెనిమిది వందల మంది టీచర్స్ ఉన్నారు ఈ పద్దెనిమిది వందల మంది టీచర్స్ మీరు చూస్తే కనుక ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ట్వంటీ సెవెన్ పర్సెంట్ మ్యాథమెటిక్స్ థర్టీన్ పర్సెంట్ ఫిజిక్స్ సెవెంటీన్ పర్సెంట్ కెమిస్ట్రీ ట్వంటీ త్రీ పర్సెంట్ బయాలజీ ట్వెల్వ్ పర్సెంట్ హిందీ ఎయిట్ పర్సెంట్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ ఇచ్చింది పర్సెంటేజెస్లు ఇచ్చారు అర్థమైందా ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా వచ్చి మ్యాథమెటిక్స్లో టీచర్స్ ఎంతమంది అన్న వెంటనే ఇక్కడ మీరు వెళ్ళిపోయి థర్టీన్ ఉందని థర్టీన్ చెప్పకూడదు ఎందుకంటే ఇది పర్సెంటేజ్లో ఉంది మొత్తం ఎంతమంది టీచర్స్ అంటే పద్దెనిమిది వందల మంది అందులో మనకి మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎంతమంది అంటే అప్పుడు మీరు చేయాల్సింది థర్టీన్ పర్సెంట్ థర్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుందో చూసి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అలానే ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా బయాలజీ టీచర్లు ఎంతమంది అంటే కనుక అప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ క్యాలిక్యులేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంతేగాని డైరెక్ట్గా బయాలజీ టీచర్లు ఎంతమంది అంటే ట్వెల్వ్ అని అలా చెప్పకూడదు ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది పర్సెంటేజ్లో ఇచ్చారు అది మీరు గమనించాలి ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం చూడండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీ టీచర్స్ హూ టీచ్ ఇంగ్లీష్ అండ్ ఫిజిక్స్ టుగెదర్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్ హూ టీచ్ మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ టుగెదర్ సో మనకి ఏమన్నారంటే డిఫరెన్స్ అడుగుతున్నారు డిఫరెన్స్ భేదము అడుగుతున్నారు ఎవరెవరికి ఇంగ్లీషు ఫిజిక్స్ టుగెదర్ చూడండి ఇంగ్లీషు ఫిజిక్స్ టుగెదర్ అలానే నెక్స్ట్ మ్యాథమెటిక్స్ బయాలజీ టుగెదర్ ఓకేనా మ్యాథమెటిక్స్ బయాలజీ టుగెదర్ ఒకసారి మీరు గమనించండి మ్యాథమెటిక్స్ బయాలజీ అంటే ట్వెల్వ్ ప్లస్ థర్టీన్ ఎంత అంటే ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏది మ్యాథమెటిక్స్ బయాలజీ కలిపి ట్వెల్వ్ ప్లస్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఇంగ్లీషు ఫిజిక్స్ కలిపి మీరు చూస్తే కనుక ఈ రెండు నేను యాడ్ చేయాలి కదా ఈ రెండు యాడ్ చేసి దీన్ని సప్రాక్ట్ చేయాలి అందుకని సింపుల్గా ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ ఫైవ్ తీసేస్తే టూ మిగిలింది టూ ప్లస్ సెవెంటీన్ అంటే నైన్టీన్ అంటే డిఫరెన్స్ ఎంత అంటే నైన్టీన్ పర్సెంట్ ఇది మీరు కావాలనుకుంటే మళ్ళీ మీరు ట్వంటీ సెవెన్ ప్లస్ సెవెంటీన్ చేసి ఫార్టీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫైవ్ అని కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం నేనేం చేశానంటే వీళ్ళిద్దరినీ కలిపితే ట్వంటీ ఫైవ్ కాబట్టి ఇరవై ఏడులోంచి ఇరవై ఐదు తీస్తే రెండు మిగిలింది పదిహేడు ప్లస్ నుండి అంటే పంతొమ్మిది అంటే డిఫరెన్స్ ఎంత అంటే నైన్టీన్ పర్సెంట్ అందుకనే నైన్టీన్ పర్సెంట్ డిఫరెన్స్ కాబట్టి నైన్టీన్ పర్సెంట్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ అర్థమైందా ఇది మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఒకసారి చూడండి డబల్ జీరో పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి అప్పుడు ఇంకా మనం మల్టిప్లై చేయాల్సింది నైన్టీన్ ఇంటూ ఎయిటీన్ ఒకవేళ మీకు మల్టిప్లికేషన్ వస్తే మల్టిప్లై చేసి ఆన్సర్ పెట్టండి లేదనుకుంటే లాస్ట్ ఇట్ వెరిఫై చేయండి నైన్ ఎయిట్ టైమ్స్ చేస్తే సెవెంటీ టూ లాస్ట్లో టూ రావాలి టూ వచ్చే ఆప్షన్ ఇక్కడ ఉంది టూ వచ్చే ఆప్షన్ ఇక్కడ ఉంది ఇది ఆన్సర్ కాదు ఇది కూడా ఆన్సర్ కాదు ఓకేనా ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ఆన్సర్ తెలియాలి అంటే మళ్ళీ మీకు మల్టిప్లికేషన్ వస్తే చేసుకోవచ్చు లేదా డిజిటల్ సమ్ చేసుకోవచ్చు ఇక్కడ డిజిటల్ సమ్ చేస్తే వన్ ప్లస్ ఎయిట్ చేస్తే నైన్ వచ్చింది నైన్ ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా మనకి డిజిటల్ సమ్ నైన్ రావాలి అంటే మనకి ఆన్సర్ డిజిటల్ సమ్ నైన్ రావాలి ఇక్కడ చూడండి త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ చేసామనుకోండి ఇక్కడ డిజిటల్ సమ్ వన్ ఉంది వన్ అంటే రాంగ్ ఆన్సర్ మన డిజిటల్ సమ్ నైన్ రావాలి త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ టూ చేస్తే నైన్ వచ్చింది అంటే మన ఆన్సర్ రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ ఓకేనా త్రీ ఫార్టీ టూ మీకు మల్టిప్లికేషన్ వస్తే మల్టిప్లికేషన్ చేసేయండి కానీ మల్టిప్లికేషన్ చేయమన్నాం కదా అని మళ్ళీ చిన్నప్పుడు లాగా మల్టిప్లికేషన్ చేస్తే టైం వేస్ట్ అవుద్ది అలా చేయొద్దు ఓకేనా ఎస్ రైట్ ఆన్సర్ ఓకే కదా అందరికీ ఓకే కదా త్రీ ఫార్టీ టూ మన ఆన్సర్ వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమడుతున్నారు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టీచర్స్ హు టీచ్ మ్యాథమెటిక్స్ టు నెంబర్ ఆఫ్ టీచర్స్ హు టీచ్ హిందీ ఏమన్నారంటే మ్యాథ్స్ టీచ్ చేసే వాళ్ళకి హిందీ టీచ్ చేసే వాళ్ళకి రేషియో చెప్పండి అంటున్నారు ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మొత్తం టీచర్స్ ఎయిటీన్ హండ్రెడ్ ఇది కామన్ ఇది కామన్ అందుకని ఇంక మీరు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మ్యాథమెటిక్స్కి హిందీకి రేషియో కావాలి మ్యాథమెటిక్స్ వాళ్ళు థర్టీన్ పర్సెంట్ మళ్ళీ ఆ పర్సెంటేజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు థర్టీన్ రాసుకోండి హిందీ వాళ్ళు ఎయిట్ పర్సెంట్ కాబట్టి ఎయిట్ రాసుకోండి మీరు కావాలనుకుంటే పర్సెంటేజ్ రాసుకుంటాం సార్ అంటే రాసుకోండి లేదు కానీ క్యాన్సిల్ అయిపోబోతున్నాయి ఇవి అందుకనే నేను ఇంకా అవి రాయలేదు ఈ పర్సెంటేజ్ ఈ పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది అప్పుడు రేషియో ఏమిటంటే థర్టీన్ రేషియో ఎయిట్ ఓకేనా మ్యాథమెటిక్స్ హిందీ టీచర్స్ రేషియో ఎంత అంటే థర్టీన్ రేషియో ఎయిట్ మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే ఇది మొత్తం రాస్తారు ఏమని థర్టీన్ పర్సెంట్ ఆఫ్ థర్టీన్ పర్సెంట్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ అలానే నెక్స్ట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ అని రాసేసి దీన్ని క్యాలిక్యులేట్ చేద్దామని చూస్తారు దయచేసి మీరు తెలుసుకోవాల్సింది ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక మీరు చాలా నీట్గా గమనించవచ్చు ఇదంతా కామన్గా ఉంది మరి కామన్గా ఉన్నప్పుడు రేషియో అంటే కంపారిజన్ మరి కామన్గా ఉన్నప్పుడు ఇంకా దాన్ని క్యాలిక్యులేట్ చేసి చేయాల్సిన అవసరం ఏముంది మళ్ళీ కొంతమంది చేస్తారంటే థర్టీన్ పర్సెంట్ ఆఫ్ ఇంటి అని ఎంత అని చెప్పి ఓ చేసుకుంటూ చేసుకుంటుంటారు దయచేసి అలా చేయద్దు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంటే ఎక్కడ క్యాలిక్యులేషన్ చేయాలి ఎక్కడ క్యాలిక్యులేషన్ చేయకూడదు అది తెలిసిన వాళ్ళే ఎగ్జామినేషన్లో టైం సేవ్ చేసుకుంటారు అందుకని ఎప్పుడూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఒక ప్రాపర్ గైడెన్స్ ఒక ప్రాపర్ మెంటర్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అర్థమవుతుందా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్లో ఇఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ మ్యాథమెటిక్ టీచర్ ఈజ్ ఇంక్రీస్డ్ బై ఫిఫ్టీ పర్సెంట్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ హిందీ టీచర్స్ డిక్రీస్డ్ బై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాట్ విల్ బి ద టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ హిందీ టీచర్స్ టుగెదర్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈసారి గణితం ఉపాధ్యాయుల శాతం యాభై శాతం పెరిగి హిందీ ఉపాధ్యాయుల శాతం ఇరవై శాతం తగ్గితే మొత్తం గణితం మరియు హిందీ ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని అంటున్నారు అనమాట సో క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటి మ్యాథమెటిక్స్ టీచర్స్ ఇంక్రీజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యారు ఇగో అంతకుముందు మ్యాథమెటిక్స్ టీచర్ థర్టీన్ పర్సెంట్ అవునా కదా అంతకుముందు మ్యాథమెటిస్ ఎంత థర్టీన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగారు అంటే థర్టీన్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎంత ఫిఫ్టీ అంటే థర్టీన్లో ఫిఫ్టీ పర్సెంట్ సగమే కదా అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఇప్పుడు కొత్తగా మ్యాథమెటిక్స్ టీచర్ ఎంత అంటే నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అర్థమైందా ఈ థర్టీను ప్లస్ సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలానే నెక్స్ట్ ఏమనంటే హిందీ టీచర్ వచ్చేసరికి డిక్రీస్ బై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హిందీ టీచర్ ఏం చేశారు డిక్రీస్ బై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హిందీ టీచర్ని తగ్గించారు తగ్గించారు అర్థమైందా అంతకుముందు హిందీ టీచర్ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు డిక్రీస్డ్ బై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ బై ఫోర్ కదా ఎయిట్లో వన్ బై ఫోర్ అంటే టూ అంటే తగ్గించారు కాబట్టి మైనస్ టూ పర్సెంట్ అర్థమైందా అంటే ఇప్పుడు వీళ్ళు ఎంత అంటే సిక్స్ పర్సెంట్ అర్థమైందా ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుంది మ్యాథ్స్ టీచర్ని ఫిఫ్టీ పర్సెంట్ పెంచిన తర్వాత హిందీ టీచర్ని టూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించిన తర్వాత మొత్తం ఎంతమంది ఉన్నారంటున్నారు అందుకని చూడండి నైన్టీన్ పాయింట్ ఫైవ్ ప్లస్ సిక్స్ అంటే ఎంత ఇది ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అవునా కదా పర్సెంటేజ్లో ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కానీ మనకి నెంబర్లో ఎంతో కావాలి కదా అందుకని క్యాలిక్యులేట్ చేయండి క్యాలిక్యులేట్ చేసామనుకోండి అప్పుడు ఏమొస్తుంది ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎంత ఎయిటీన్ హండ్రెడ్ అవునా కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి ఎంత వన్ బై ఫోర్ అవునా కదా వన్ బై ఫోర్ కాబట్టి ఎయిటీన్ హండ్రెడ్లో వన్ బై ఫోర్ అంటే ఎంత వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్లో వన్ బై ఫోర్ చేసామనుకోండి ఎంత వస్తుంది మనకి ఫోర్ ఫిఫ్టీ వచ్చింది అవునా కదా ఎందుకంటే ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టైమ్ చేస్తే సిక్స్టీన్ హండ్రెడ్ పైన టూ హండ్రెడ్ ఉంది టూ హండ్రెడ్ బై మనం ఫోర్ చేసామనుకోండి ఫిఫ్టీ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే నైన్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ నైన్ అంటే ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీనే అర్థమైందా మీ క్యాలిక్యులేషన్ వస్తే ఇదంతా మీరు కావాలనుకుంటే మల్టిప్లికేషన్ చేసుకోండి లేదు సార్ సింపుల్ క్యాలిక్యులేషన్ కదా అనుకోండి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ బై ఫోర్ ఎయిటీన్ హండ్రెడ్లో వన్ బై ఫోర్ అంటే ఫోర్ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ హండ్రెడ్లో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే నైన్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ నైన్ అంటే ఫోర్ ఫిఫ్టీ అని మన ఆన్సర్ అవుతుంది ఓకేనా ఎస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ మన ఆన్సర్ ఓకేనా ఎస్ 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 ఫోర్ ఫిఫ్టీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫోర్ ఫిఫ్టీ మన ఆన్సర్ ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్కి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చారు ఈ కింద ఉన్న ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా సెట్ అవుద్ది అని అడుగుతున్నాను అనమాట ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఆప్షన్ని చెక్ చేయడం కన్నా ఫస్ట్ మీరు చేయాల్సింది డివిజన్ ఆపరేషన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇదిగోండి ఇక్కడ డివిజన్ ఆపరేషన్ ఉంది డివిజన్ ఆపరేషన్ త్రీ డివైడ్ బై లెవెన్ అవునా కదా త్రీ డివైడ్ బై లెవెన్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ డివిజన్ ఆపరేషన్ ఉంది లెవెన్ త్రీతో చేస్తే ఇది అవ్వదు అవునా కదా ఇది యాక్చువల్లీ త్రీ డివైడ్ బై లెవెన్ అయినప్పుడు కూడా ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మేబీ ఇది క్యాన్సిల్ అవ్వడం ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ లెవెన్ బై త్రీ చేస్తే మనకి ఏమైపోతుంది డెస్మన్లో వచ్చు ఆన్సర్ అందుకని అది అవ్వదు ఇది ఇక్కడ కూడా ఫస్ట్ డివిజన్ ఉంది అండ్ ఇది కూడా ఆన్సర్ అవుతుంది ఎందుకంటే లెవెన్ డివైడ్ బై త్రీ చేస్తే డెస్మన్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇక్కడ డివిజన్ ఆపరేషన్ ఉంది అంటే ఇది కానీ ఇది కానీ అవ్వాలి చెక్ చేద్దాం ఇప్పుడు చెక్ చేస్తే చూడండి లెవెన్ త్రీ డివైడ్ బై లెవెన్ మైనస్ టూ మైనస్ టూ ప్లస్ నైన్ ఇప్పుడు కావాలంటే మీరు దీన్ని సాల్వ్ చేయొచ్చు సాల్వ్ చేస్తే లెవెన్ లెవెన్ క్యాన్సిల్ అయిపోతే నైన్ ప్లస్ సారీ నైన్ ప్లస్ నైన్ మైనస్ టూ అంటే ప్లస్ సెవెన్ ప్లస్ సెవెన్ ప్లస్ త్రీ అంటే అప్పుడు ఎంత వస్తుంది మనకి టెన్ వస్తుంది సరిపోయింది కదా అవునా కదా అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుద్ది ఏది సాటిస్ఫై చేస్తుందంటే ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది ఓకేనా ఎస్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇది రేషియో ప్రపోషన్కి సంబంధించిన క్వశ్చన్ రేషియో ప్రపోర్షన్ ఏ రేషియో బి ఇచ్చారు బి రేషియో సి ఇచ్చారు సి రేషియో డి ఇచ్చారు ఏ రేషియో బి రేషియో సి రేషియో డి అడుగుతున్నారు ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ ఏ రేషియో బి ఎంత ఇచ్చారు చూడండి ఎంత అంటే టూ రేషియో త్రీ అవునా కాదా నెక్స్ట్ బి రేషియో సి ఎంత ఇచ్చారు చూడండి బి రేషియో సి ఎంత ఇచ్చారంటే ఫోర్ రేషియో వన్ నెక్స్ట్ సి రేషియో డి ఎంత ఇచ్చారు చూడండి సి రేషియో డి ఎంత ఇచ్చారంటే టూ రేషియో ఫైవ్ ఇచ్చారు అవునా కదా ఇప్పుడు చాలామంది విద్యార్థులు చేసేది ఏమిటంటే ఏ రేషియో బి రేషియో సి రేషియో డి కట్టమన్నప్పుడు వాళ్ళకి కట్టడం తెలుసు కదా అని చెప్పి చాలామంది ఇది క్యాలిక్యులేట్ చేస్తారు క్యాలిక్యులేట్ చేసి ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ చేస్తారు దయచేసి అలా చేయొద్దు ఎప్పుడూ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తక్కువ టైంలో ఆన్సర్ వచ్చేలా చూడాలి ఒకసారి మీరు గమనించండి ఇక్కడ ఏబి రేషియో ఎంత టూ రేషియో త్రీ అవునా కదా ఏబి రేషియో టూ రేషియో త్రీ అంటే మనం మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత కూడా ఏకి బీకి రేషియో టూ రేషియో త్రీలోనే ఉండాలి అందుకని ఇప్పుడు నేను ఆప్షన్ చెక్ చేస్తాను ఇప్పుడు ఫోర్టీను ఎయిట్ అంటే ఇది టూ రేషో త్రీనా చూడండి టూ టేబుల్ ఇక్కడ సెవెన్ టైమ్స్ పోద్ది టూ టేబుల్ ఇక్కడ ఫోర్ టైమ్స్ పోద్ది అంటే ఇది టూ రే త్రీలో లేదు అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది నెక్స్ట్ సెవెంటీను ట్వంటీ ఫోర్ అంటే అసలు ఇది టూ రే త్రీలో లేదు ఎందుకంటే సెవెంటీన్ రేషన్ ట్వంటీ ఫోర్ క్యాన్సిలేషన్ ఇది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే కనుక మీరు ఎయిట్ టేబుల్ ఇక్కడ టూ టైమ్స్ ఎయిట్ టేబుల్ ఎక్కడ త్రీ టైమ్స్ అండ్ టూ రేషియో త్రీ ఏబీ ఏబీ టూ రేషియో త్రీ మనకు కూడా ఇక్కడ టూ రేషియో త్రీ వచ్చింది అండ్ ఇది సాటిస్ఫై అయ్యింది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది నైన్టీన్ రేషియో ట్వంటీ ఫైవ్ కానీ మనం టూ రేషియో త్రీ కావాలి రాంగ్ ఆన్సర్ అంటే ఒకే ఒక ఆప్షన్ మాత్రమే మన కండిషన్ సాటిస్ఫై చేసింది అది ఆప్షన్ త్రీ సో ఆన్సర్ ఏమవుతుందంటే సిక్స్టీన్ రేష్యో ట్వంటీ ఫోర్ రేషియో సిక్స్ రేషియో ఫిఫ్టీన్ కానీ ఇది ఇలా చెక్ చేయాలి అని తెలియక చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మొత్తం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు దయచేసి అలా చేయొద్దు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైతే మనకి ఆప్షన్స్ ఉంటాయో ఆ అడ్వాంటేజ్ని మీరు యూస్ చేసుకోవాలి ఆప్షన్స్ ఉన్నప్పుడు అడ్వాంటేజ్ యూస్ చేసుకుంటే మనకి ఎగ్జామ్లో చాలా టైం సేవ్ అవుద్ది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది నాన్ వెర్బల్ రీజనింగ్కి సంబంధించిన ప్రశ్న క్వశ్చన్ ఏమడుతుందంటే మిరర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ ప్రతిబింబం అడుగుతుంది ప్రతిబింబము ఇదిగోండి ఇక్కడ మిర్రర్ పెట్టారు ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుద్ది అంటున్నారు మిర్ర ఇమేజ్ మీకు తెలుసు లెఫ్ట్ రైట్ అవుద్ది రైట్ లెఫ్ట్ అవుద్ది టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు అది మన తెలిసిందే కదా ఇప్పుడు చూడండి ఇది టాప్లో ఉంటే టాప్లోనే ఉండాలి కానీ ఇది డార్క్గా ఉన్నది రైట్ సైడ్ ఉంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి రావాలి చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చింది ఓకే లెఫ్ట్ సైడ్ వచ్చింది ఓకే లెఫ్ట్ సైడ్ వచ్చింది ఓకే ఇక లెఫ్ట్ సైడ్ రాలేదు అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది ఇది ఇక్కడ చూడండి ఇది ఏమో ఎంటీగా ఉంది ఇక్కడ ఎంటీగా ఉంది ఎంటీగా ఉంది ఇక్కడ ఏమైంది రెండు డార్క్ వచ్చాయి అండ్ ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది ఓకేనా నెక్స్ట్ గమనించండి ఇది రైట్ సైడ్ ఉంది ఇది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది ఇక లెఫ్ట్ సైడ్ రాలేదు రాలేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అంటే సింపుల్గా అప్పుడు ఆన్సర్ ఏమైపోద్ది ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అయిపోద్ది ఎందుకంటే మెర్రి ఇమేజ్లో సింపుల్ లాజిక్ ఆల్రెడీ మన క్లాస్లో చెప్పాము మెర్రి ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది రైట్ లెఫ్ట్ అవుద్ది టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు ఎడం వైపు ఉన్నది కుడివైపు వచ్చింది కుడివైపు ఉన్నది ఎడం వైపుకి వచ్చింది కానీ ఉన్నది పైన ఉండదు కింద ఉన్నది కింద ఉండదు ఇదే కదా లాజిక్ అది ఫాలో అయితే చాలు నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాలి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది స్టేట్మెంట్ అండ్ ఎజంప్షన్కి కి సంబంధించింది ప్రకటనలు మరియు ఊహాగణాలకు సంబంధించిన ప్రశ్న ఇది ఇలాంటి ప్రశ్నలు కూడా ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి అనమాట ముఖ్యంగా ఏపీఎస్సి గ్రూప్ టు ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి జాగ్రత్తగా చూడండి ఒకసారి ఇక్కడ మీరు చూస్తే ప్లూ ప్లీజ్ డు నాట్ ఓపెన్ ద సీల్ ఆఫ్ దిస్ బుక్లెట్ టిల్ యు ఆర్ ఆస్క్ టు డూ సో ఇన్విజిలేటర్ టోల్డ్ ద టెస్ట్ సీకర్స్ అంటే ఇన్విజిలేటర్ ఆ వచ్చిన విద్యార్థులకి ఏమని చెప్తున్నాడంట వచ్చిన విద్యార్థులకి ఇన్విజిలేటరు మీకు చెప్పేంత వరకు బుక్లెట్ కోడ్ యొక్క సీల్ను ఓపెన్ చేయవద్దు అంటే ఇచ్చిన బుక్లు ఎట్టి ఓపెన్ చేయొద్దు నేను చెప్తాను అప్పటి వరకు ఓపెన్ చేయొద్దు అంటున్నాడు అంటే ఎప్పుడైతే ఒక ఇన్విజిలేటర్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకి నేను వరకు మీరు ఓపెన్ చేయొద్దు అని చెప్తున్నాడు అంటే ఇన్విజిలేటర్ ఏదో ఊహించాడు అవునా కదా ఏదో ఎజ్యూమ్ చేశాడు ఎజ్యూమ్ చేసి చెప్తున్నాడు ఏ మెజ్యూమ్ చేశాడు అది మనకు కావాలి అర్థమైందా ఏం ఎజ్యూమ్ చేశాడు చూద్దాం ఫస్ట్ ది అన్లెస్ స్పెసిఫైడ్ ద క్యాండిడేట్స్ మే ఓపెన్ ద బుక్లెట్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు దెమ్ ఇలాంటి షరతులు లేనట్టు లేనట్లయితే విద్యార్థులు బుక్లెట్ లభించిన వెంటనే వారు ఓపెన్ చేస్తారు నిజమే ఒకవేళ ఇన్విజిలేటర్ చెప్పుకోకుండా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే అనుకో అప్పుడు ఏం చేస్తారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అవునా కదా అందుకే నేను ఇన్విజిలేటర్ ఏం చేశాడు నేను చెప్తాను ఎప్పుడు ఓపెన్ చేయాలో అప్పటి వరకు మీరు ఓపెన్ చేయకూడదు అని చెప్తున్నాడు అంటే దాని మీనింగ్ ఒకవేళ నేను చెప్పకపోతే వీళ్ళు ఓపెన్ చేస్తారని అనుకున్నాడు కాబట్టేగా అంటే ఫస్ట్ది ఎగ్జంప్షన్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ది ద క్యాండిడేట్స్ విల్ ఎబిడ్ బై ద ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ విద్యార్థులు ఇన్విజిలేటర్ సూచనలు కట్టుబడి ఉంటారు నిజమే విద్యార్థులు ఇన్విజిలేటర్ సూచనలు అంటే ఇన్విజిలేటర్ ఎలా చెప్తున్నాడో దానికి తగ్గట్టు వాళ్ళు నడుచుకుంటారు అని అనుకున్నాడు కాబట్టే ఇన్విజిలేటర్ చెప్తున్నాడు ఏమని నేను చెప్తాను మీకు ఓపెన్ చేయమని అప్పుడే మీరు ఓపెన్ చేయాలి అని చెప్తున్నాడు ఎప్పుడు ఎందుకు చెప్తున్నాడు వాళ్ళు ఇన్విజిలేటర్ సూచనలు ఇన్విజిలేటర్ సూచనలు విద్యార్థులు పాటిస్తారు అనుకుంటేనే చెప్పేది అవునా కదా అందుకనే రెండోది కూడా ఎజంప్షన్ అవుతుంది మొదటిది ఊహాగానమే రెండోది ఊహాగానమే అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి బోత్ వన్ అండ్ టూ బోత్ వన్ అండ్ టూ రెండు కూడా ఊహాగానాలు అవుతాయి బోత్ వన్ అండ్ టూ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఫోర్ ఎస్ చాలా మంది విద్యార్థులు ఆప్షన్ ఫోర్ చెప్తున్నారు ఎస్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇప్పుడు నెక్స్ట్ దానికి మీరు చెప్పాలి ఇది కూడా మళ్ళీ మీరు చూస్తే స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ ప్రకటనలు మరియు ఊహాగణాలకు సంబంధించిన ప్రశ్న ఈ ప్రశ్నకి మీరే ఆన్సర్ చెప్పాలి ఏమొస్తుంది దీనికి ఊహాగణము జాగ్రత్తగా గమనించండి ప్రశ్నని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఊహాగణము ఏమిటి అని చెప్పడం పెద్ద విషయం కాదు కానీ ప్రశ్నని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రశ్న చూడండి ఒకసారి ఏం చెప్తున్నారు వాళ్ళు ఆల్వేస్ యూజ్ జీబ్రా క్రాసింగ్ అండ్ సబ్వేస్ టు క్రాస్ ద రోడ్ సేఫ్లీ ఏ నోటీస్ బై ద సిటీ ట్రాఫిక్ పోలీస్ సురక్షితంగా రోడ్ను దాటడానికి ఎల్లప్పుడూ జీబ్రా క్రాసింగ్ సబ్ వేస్ను వాడండి సిటీ ట్రాఫిక్ పోలీస్ యొక్క నోటీస్ అంటే సిటీ ట్రాఫిక్ పోలీస్ ఒక నోటీస్ పెట్టారు ఏమని మీరు సేఫ్గా రోడ్ క్రాస్ చేయడానికి అంటే సురక్షితంగా రోడ్ దాటడానికి ఎప్పుడూ కూడా మీరు జీబ్రా క్రాసింగ్స్ను ఉపయోగించండి అని చెప్తున్నారు మరి ఈ నోటీస్ పెట్టారు అంటేనే ఏదో ఊహించారు ఏదో ఊహించి నోటీస్ పెట్టారు ఏం ఊహించారో మనం చెప్పాలి అవునా కదా ఇప్పుడు ఎందుకంటే మీరు ఎప్పుడైనా బైక్ వేసుకుని వెళ్తున్నారు అనుకో ఏం చెప్తాడు వాడు అక్కడ కొన్ని కొన్ని చోట్ల నో పార్కింగ్ అంటాడు అవునా కదా నో పార్కింగ్ అని చెప్తాడు నో పార్కింగ్ అంటాడు నో పార్కింగ్ అంటే ఏంటి వాడేదో ఊహించాడు ఊహించాడు కాబట్టి ఏం పెడుతున్నాడు నో పార్కింగ్ అని పెట్టాడు అవునా కదా అలానే ఇక్కడ కూడా ఏదో ఊహించారు ఊహించారు కాబట్టి ఆ నోటీస్ పెట్టారు ఏమి ఊహించి నోటీస్ పెట్టారో అది మనం కనుక్కోవాలి అర్థమైందా మొదటిది రోడ్ సేఫ్టీ ఇస్ నాట్ అన్ ఆప్షన్ బట్ మస్ట్ ఫర్ పెడస్ట్రియన్స్ పెడస్ట్రియన్స్ అంటే నడిచే వాళ్ళు నడుస్తూ వెళ్ళే వాళ్ళని పెడస్ట్రియన్స్ అని చెప్తూ ఉంటాం అనమాట రోడ్డు భద్రత పాదచారులకు ఖచ్చితంగా అవసరం మరి నిజమే రోడ్డు భద్రత అనేది పాదచారులు ఖచ్చితంగా అవసరం అవసరం అనుకున్నారు కాబట్టి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు ఏమని జీబ్రా క్రాసింగ్స్ని యూస్ చేసి సేఫ్గా మీరు రోడ్స్ని క్రాస్ చేసుకోవాలి అని నోటీస్ పెట్టారు మొదటిది ఊహాగానమే రెండోది సేఫ్టీ కెన్ బి ఇంక్రీస్డ్ బై మేకింగ్ పీపుల్ అవేర్ ఆఫ్ టిప్స్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ రోడ్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం వలన భద్రత పెరుగుతుంది మన నిజమే కదా మనకి టిప్స్ చెప్పడం వల్ల అలా చేయాలి ఇలా చేయకూడదు అలా చూడాలి ఇలా చేయకూడదు అని చెప్పినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాము మన నిజమే అందుకనే మొదటిది ఊహాగానమే రెండోది ఊహాగానమే అందుకే ఆన్సర్ ఏమవుద్దంటే బోత్ వన్ అండ్ టూ ఫాలోస్ బోత్ వన్ అండ్ టూ ఫాలోస్ ఆప్షన్ ఫోర్ ఎస్ రైట్ ఆన్సర్ మంది స్టూడెంట్స్ చెప్పారు ఆప్షన్ ఫోర్ ఎస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది ఎంబేడ్ ఫిగర్ దాగి ఉన్న చిత్రము ఓకేనా దాగి ఉన్న చిత్రము అంటే ఇక్కడ ఏదైతే మీకు బొమ్మ కనిపిస్తుందో ఇలాంటి బొమ్మ ఇక్కడ ఆప్షన్లో ఎక్కడో దాక్కునుంది ఎక్కడ దాక్కుందో మనం చెప్పాలి జాగ్రత్తగా చూడండి సేమ్ ఇదే బొమ్మ ఇక్కడ ఇచ్చిన వాటిలో ఎక్కడో దాక్కుంది అది ఎక్కడ దాక్కుందో మనం కనుక్కుని చెప్పాలి ఎక్కడ దాక్కుందో కనుక్కొని చెప్పే ప్రాసెస్లో మీరు దీన్ని రొటేషన్ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అంటే ఈ బోర్డుని ఎలా తిప్పేస్తా ఎలా తిప్పేస్తా ఎలా అలా చేయకూడదు ఎలా ఉందో అలానే చూడాలి దీన్ని ఏం తిప్పకూడదు తిప్పకపోకుండా ఇచ్చిన బొమ్మ ఇచ్చినట్టు చూస్తూ సేమ్ ఇలాంటిదే ఎక్కడ కనిపిస్తుందో చెప్పాలి అందుకని మళ్ళీ ఈ బొమ్మను ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తే తిప్పేస్తాడో అక్కడ ఏం తిప్పకూడదు ఇలానే ఉంచాలి ఇలా ఉంచి మీకు ఇలాంటి బొమ్మ ఎక్కడ కనిపిస్తుందో చెప్పాలి చెప్పండి ఒకసారి ఇలాంటిది ఎక్కడ కనిపిస్తుందో జాగ్రత్తగా గమనించి చూడాలి చూసి చెప్పాలి సేమ్ ఇలాంటిది మనకి ఎక్కడుంది ఈజీగా చూడొచ్చు మనకి సేమ్ ఇలాంటిది ఇక్కడ కనిపిస్తుంది చూడండి సేమ్ అదే కదా అక్కడ మనకి ఏదైతే బొమ్మ ఉందో అదే బొమ్మ ఇక్కడ మనకు కనిపిస్తుంది అవునా కదా ఆప్షన్ త్రీ మన ఆన్సర్ ఎస్ ఆల్రెడీ చాలామంది మన విద్యార్థులు చెప్తున్నారు ఆప్షన్ త్రీ అని ఎస్ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ప్రకటనలు కార్యాచరణకు సంబంధించిన ప్రశ్న అనమాట ఇది కార్యాచరణలు అంటే మనకి అక్కడొచ్చిన సంఘటనను బట్టి మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ డిసైడ్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ఒకసారి చూద్దాం ఇక్కడ క్యాండిడేట్స్ హూ అప్పయర్డ్ ఫర్ అన్ ఎగ్జామినేషన్ ఆర్ ఎగిటేటింగ్ దట్ సెవరల్ క్వశ్చన్స్ ఆర్ అవుట్ ఆఫ్ సిలబస్ తెలుగు కూడా చదువుతున్నాను పరీక్షకు హాజరైన అభ్యర్థులు అనేక ప్రశ్నలు సిలబస్ సంబంధం లేనివి ఉన్నాయని ఆందోళన చేస్తున్నారు అది ఇక్కడ సంఘటన ఏంటంటే ఎగ్జామ్ రాసిన చాలామంది విద్యార్థులు ఏమని చెప్తున్నారంటే ఎగ్జామ్లో వచ్చిన చాలా ప్రశ్నలు అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చాయి అని వాళ్ళు చాలామంది ఆందోళన చేస్తున్నారన్నమాట వ్యక్తపరుస్తున్నారు మరి దీనికి కార్యాచరణ ఎలా ఉండాలి మనం తీసుకోబోయే కార్యాచరణ ఇక్కడ ఉన్న సమస్యని పరిష్కరించేలాగా ఉండాలి లేదా పరిష్కరించడానికి ప్రయత్నం చేసేలాగైనా ఉండాలి అలా ఉంటేనే దాన్ని కార్యాచరణ అంటాము లేకపోతే వాటిని కార్యాచరణ అన్నాము ఎందుకంటే ఇక్కడ నేమ్లోనే ఉంది కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు కార్యాచరణ ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు అంటే మనకి నేమ్లోనే మీనింగ్ కూడా ఉంది జాగ్రత్తగా తెలుసుకుంటే ఇప్పుడు చూడండి ఒకసారి మొదటిది ఏ కమిటీ మే బీ కాన్స్టిట్యూటెడ్ టు లుక్ ఇన్ ద మ్యాటర్ అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ అంశాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలంటున్నారు నిజమే మరి ఎందుకంటే చాలామంది విద్యార్థులు వాళ్ళు చెప్పేస్తున్నారు ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ సెలవు వచ్చాయని మరి అది నిజమా కాదా ఏంటి అని తెలుసుకోవడం కోసం ఒక కమిటీ వేయాలి అవునా కాదా ఎందుకంటే వాళ్ళు చెప్పి నిజమా కాదు ఫస్ట్ తెలుసుకోవాలి కదా అందుకనే మొదటిది మనకి కార్యాచరణ అవుతుంది అంటే మన ఆప్షన్లో ఖచ్చితంగా మొదటిది ఉండాలి ఇదిగో మొదటిది ఉంది ఇక్కడ ఇక్కడ రెండు అని అడిగింది రాంగ్ ఆన్సర్ మొదటిది ఉంది ఇక్కడ కూడా మొదటిది ఉంది అంటే ఈ మూడు ఆప్షన్లు ఏదైనా అవ్వచ్చు నెక్స్ట్ ద ఎగ్జామినేషన్ మే బీ క్యాన్సల్డ్ అంటే పరీక్షను రద్దు చేయాలంటున్నారు అసలు అది నిజమా కాదా తెలియకోకోకుండా పరీక్షని ఎలా రద్దు చేస్తాం విద్యార్థులు చెప్తున్నారు చాలా ప్రశ్నలు అవుట్ ఆఫ్ సిలబస్ అని కానీ అది నిజమా కాదా అని ఫస్ట్ తెలియాలి కదా తెలియకోకోకుండానే మనం ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తామని ఎలా చెప్తాం అవునా కదా అందుకని రెండోది కార్యాచరణ కాదు అంటే రెండు అనేది ఆప్షన్లో ఉండకూడదు ఇది ఇక్కడ రెండు ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది ఓకేనా మూడోది మీరు చూస్తే కనుక రీఎగ్జామినేషన్ మే బీ కండక్టెడ్ ఇఫ్ ద కమిటీ రికమెండెడ్స్ సో ఒకవేళ ఆ కమిటీ ఆదేశ ఆదేశిస్తే పరీక్షను మరలా నిర్వహించవచ్చు ఓకే ఎందుకంటే ఒకవేళ నిజంగానే సిలబస్ బయట నుంచి వచ్చింది అని కమిటీ చెప్పినట్లయితే అప్పుడు మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోవచ్చు అన్నారు ఎస్ ఇది కార్యాచరణే అందుకని మూడోది కూడా కార్యాచరణ అవుద్ది ఒకటి మరియు మూడు ఒకటి మరియు మూడు అంటే ఆప్షన్ ఫోర్ మన ఆన్సర్ అవుద్ది ఓకేనా ఆప్షన్ ఫోర్ ఆన్సర్ ఎస్ ఓకేనా ఆప్షన్ ఫర్ మన ఆన్సర్ ఒకసారి గమనించండి మీరు ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడల్లా జాగ్రత్తగా ప్రశ్నని చదివి అర్థం చేసుకుని మీరు ఆ సమయంలో ఇచ్చిన సంఘటనని బట్టి ఎలా ఆన్సర్ పెట్టబోతున్నారు లేదా ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు అనేది డిసైడ్ అయి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా ఎగ్జామినర్ ఎందుకు ఎగ్జామ్లో ఇస్తారంటే మీ ఆలోచించే విధానం ఎలా ఉంది మీకు రేపొద్దున ఒక సమస్య వస్తే మీరు దాన్ని ఎలా పరిష్కరించబోతున్నారు అని మీ మనస్తత్వం మీ మెంటాలిటీ తెలుసుకోవడం కోసం ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి అనమాట ఓకేనా చూడండి ఒకసారి ఇది కూడా మళ్ళీ స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ సంబంధించింది మెనీ స్కూల్ బస్సెస్ హ్యావ్ ఫిట్టెడ్ సీఎన్జి కిట్ వితౌట్ అబ్జర్వింగ్ ద సేఫ్టీ గైడ్లైన్స్ ప్రాపర్లీ దిస్ రిజల్ట్స్ ఇన్ టు సమ్ ఇన్స్టెన్స్ ఆఫ్ దీస్ బస్సెస్ క్యాచింగ్ ఫైర్ డ్యూ టు షార్ట్ సర్క్యూట్ అండ్ ఎండేంజరింగ్ ద లైఫ్స్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ చాలా పాఠశాల బస్సులు భద్రతా మార్గదర్శకాలను సరిగ్గా పాటించకుండా సిఎన్జి కిట్ను అమర్చాయి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ బస్సులలో మంటలు చెలరేగటం వలన పాఠశాల పిల్లలు ప్రాణాలు ముప్పు కలుగుతుంది ఇది ఇచ్చిన ప్రకటన అంటే ఈ సిట్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయబోతున్నాము అంటే సిఎన్జి కిట్ని బస్సెస్ చాలామంది ఫిట్ చేసుకుంటున్నారు కానీ గైడ్లైన్స్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు ఫిట్ చేసుకున్నారు దీనివల్ల ఏమవుతుందంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నాను మరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మొదటిది ద రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ షుడ్ ఇమీడియట్లీ క్యారీ అవుట్ చెక్స్ ఆఫ్ ఆల్ ద స్కూల్ బస్సెస్ ఫిటెడ్ విత్ సిఎన్జి కిట్ ప్రాంతీయ రవాణా అధికారి టీం వెంటనే సిఎన్జి కిట్ అమర్చిన అన్ని పాఠశాల బస్సులను తనిఖీలు చేయాలి ఎస్ నిజమే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఫిట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫిట్ చేశారా లేదా అది ఫిట్టింగ్ ఎలా ఉంది ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి అని తెలుసుకోవడం కోసం వెంటనే వీళ్ళు తనిఖీ చేయాలంటున్నారు ఎస్ నిజమే అంటే మొదటిది కార్యాచరణ ఉంది రెండోది ద మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ ద స్కూల్ బస్సెస్ షుడ్ స్టాప్ హైరింగ్ బస్సెస్ ఫిటెడ్ విత్ సిఎన్జి కిట్ అన్ని పాఠశాలలు సిఎన్జి కిట్ అమర్చిన బస్సులను అద్దెకు తీసుకోవడం మానేయాలన్నారు ఇది తప్పు ఎందుకంటే సిఎన్జి కిట్ వల్ల మనకి లాభమే తప్ప నష్టమేమీ లేదు కానీ ఇక్కడ నష్టము ఉంది అని చెప్పట్లే ఇక్కడ ఏమన్నారంటే సిఎన్జి కిట్ ఫిట్టింగ్స్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి అని అంటున్నారు అంతేగాని సిఎన్జి కిట్ వాడితే నష్టమని చెప్పట్లే ఎక్కడా కూడా అవునా కదా అందుకని రెండోది కరెక్ట్ కాదు మూడోది ద గవర్నమెంట్ షుడ్ ఇష్యూ ఏ నోటిఫికేషన్ బ్యానింగ్ స్కూల్ బస్సెస్ ఫర్ యూజింగ్ ద సిఎన్జి కిట్ ప్రభుత్వం ఈ సిఎన్జి కిట్ ఉన్న బస్సులను అద్దెకు తీసుకునే స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేయాలన్నారు ఇది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ ప్రాబ్లము సిఎన్జి కిట్ పెట్టడం కాదు సిఎన్జి కిట్ కరెక్ట్గా పెట్టుకోపోవడం అది అంటే దాన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్రమాణ ఇక్కడ ఏవైతే ప్రికాషన్స్ ఉన్నాయో జాగ్రత్తలు అవి తీసుకోకోకుండా ఇన్స్టాలేషన్ చేయడం తప్పు అంతేగాని అది వాడితే ఏదో ప్రమాదం అనేది కాదు ఇక్కడ అందుకనే మొదటిది ఒక్కటే దీనికి ఆన్సర్ అవుతుంది అందుకని ఆప్షన్ ఏమొద్దంటే ఓన్లీ వన్ ఓకేనా ఓన్లీ వన్ మన ఆన్సర్ వద్ది ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది సిలోజిజంకి సంబంధించిన ప్రశ్న నో ఈజ్ క్యూ చూడండి నో నోపిస్ క్యూ నో నోపి క్యూ తర్వాత ఆల్ ఆర్ క్యూ ఆల్ క్యూ ఓకేనా ఫస్ట్ కన్క్లూజన్ చూడండి నో పీఈస్ బి చూడండి పీకి బీకి మధ్యలో లైన్ ఉంది అంటే రైట్ ఆన్సర్ ఫస్ట్ ఇది రైట్ నెక్స్ట్ సమ్ క్యూఆర్ నాట్ పీ అప్పుడు వెంటనే చెక్ చేయాలి క్యూపీ లోపలికి వెళ్తుందా చూడాలి క్యూపీ లోపలికి వెళ్తుందా క్యూపీ లోపలికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్ నెక్స్ట్ సమ్ బీఆర్ నాట్ క్యూ అంటే బీ క్యూ లోపలికి వెళ్తుందో చూడాలి ఏమి గమనిస్తే బీ క్యూ లోపలికి బీ క్యూ లోపలికి వెళ్ళడం ఏంటి ఆల్రెడీ లోపలే ఉంది ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్ అర్థమైందా అంటే వన్ టూ మాత్రమే రేట్ ఆన్సర్ అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది బోత్ కన్క్లూషన్ వన్ అండ్ టూ ఫాలో అర్థమైందా బోత్ కన్క్లూషన్ వన్ అండ్ టూ ఫాలోస్ ఓకేనా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది స్టేట్మెంట్ కన్క్లూజన్కి సంబంధించింది ప్రకటనలు తీర్మానాలు ఓన్లీ గుడ్ సింగర్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ ద కాన్ఫరెన్స్ నో వన్ వితౌట్ స్వీట్ వాయిస్ ఈజ్ ఎ గుడ్ సింగర్ ఇక్కడ మీరు ప్రశ్న జాగ్రత్తగా గమనిస్తే కనుక మాధుర్యమైన స్వరము లేని వారు మంచి గాయకులు అవ్వలేరు మంచి గాయకులను మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించారు సో ఈ సమావేశానికి ఓన్లీ మంచి గాయకులను మాత్రమే ఆహ్వానించారు ఒకవేళ మాధుర్యమైన మాధుర్యమైన స్వరము లేకపోతే కనుక వాళ్ళు మంచి గాయకులు కాదు అని ఇక్కడ ప్రకటన స్టేట్మెంట్ చెప్తుంది మరి దీని నుంచి మనం ఏమని కన్క్లూడ్ చేయొచ్చు అంటే మనం ఏమని తీర్మానం ఇవ్వచ్చు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు మొదటిది ఆల్ ఇన్వైటెడ్ సింగర్స్ ఇన్ ద కాన్ఫరెన్స్ హ్యావ్ స్వీట్ వాయిస్ ఎస్ ఎందుకంటే ఈ ఇన్విటేషన్ ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారంటే ఎవరికైతే ఎవరికైతే ఓన్లీ గుడ్ సింగర్ ఎవరైతే మంచి సింగర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇన్విటేషన్ ఇచ్చారు ఒకవేళ ఎవరైనా స్వీట్ వాయిస్ లేకపోతే కనుక వాళ్ళు గుడ్ సింగర్ కాదు అని చెప్పారు అంటే దాని మీనింగ్ ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కూడా స్వీట్ వాయిస్ ఉన్నవాళ్లేగా అవునా కదా మొదటిది రైట్ నెక్స్ట్ దోస్ హూ డు నాట్ హ్యావ్ స్వీట్ వాయిస్ ఆర్ నాట్ ఇన్వైటెడ్ ఇన్ ద కాన్ఫరెన్స్ మాధుర్యమైన స్వరము లేనటువంటి గాయకులను ఈ స్వ ఈ సమావేశానికి ఆహ్వానించలేదు ఎస్ ఇది కూడా కరెక్టే ఎందుకంటే మాధుర్యమైన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సమావేశానికి వచ్చారు మాధుర్యమైన స్వరం లేకపోతే వాళ్ళని ఇన్విటేషన్ లేదు అందుకనే మొదటిది రెండోది రెండు కూడా దీనికి కన్క్లూషన్స్ అవుతాయి బోత్ వన్ అండ్ టూ ఓకేనా బోత్ వన్ అండ్ టూ ఎస్ వన్ అండ్ టూ రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి మళ్ళీ స్టేట్మెంట్ కన్క్లూషన్ వాటర్ సప్లై ఇన్ వార్డ్ ఏ అండ్ బి ఆఫ్ ద సిటీ విల్ బీ ఎఫెక్టెడ్ బై అబౌట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆన్ ఫ్రైడే బికాస్ రిపేరింగ్ వర్క్స్ ఆఫ్ మెయిన్ లైన్స్ ఈజ్ టు బి అవుట్ నగరంలోని వార్డ్ ఏ మరియు వార్డ్ బిలో శుక్రవారం రోజున పైప్లైన్ మరమత్తులు పనుల వలన యాభై శాతం నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది అంటే ఇక్కడ ఇచ్చిన సమస్య ఏమిటంటే మనకి వర్క్స్ పైప్లైన్ వర్క్ చేయడం వల్ల వాటర్ అనేది రోజు వచ్చేదానికన్నా ఒక యాభై శాతం తక్కువ రాబోతుంది శుక్రవారం రోజున అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారన్నమాట మరి దాని నుంచి మనం ఏమని కన్క్లూడ్ చేయవచ్చు ద రెసిడెన్స్ ఇన్ దిస్ వార్డ్స్ షుడ్ ఎకానమైజ్ ఆన్ వాటర్ ఆన్ ఫ్రైడే శుక్రవారం రోజు ఆ వార్డ్లో చెందిన ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి అవును మరి నిజమే కదా ఎందుకంటే వాటర్ చాలా తక్కువగా వస్తాయి అని చెప్పి చెప్పినప్పుడు పొదుపుగా వాడుకోవాలి కదా తర్వాత ద రెసిడెన్స్ ఇన్ దిస్ ఏరియా దిస్ వార్డ్స్ షుడ్ స్టోర్ సమ్ వాటర్ ఆన్ ద ప్రీవియస్ డే ఆ వార్డుకు చెందిన ప్రజలు అంతకు ముందు రోజున కొంత నీటిని ఆదా చేసుకోవాలి ఎస్ ఎందుకంటే మరుసటి రోజు నీరు రావు అని చెప్పినప్పుడు ఆ ముందు రోజు జాగ్రత్త చేసుకోవడం అనేది మంచిదే కదా అవునా కదా అందుకనే బోత్ వన్ అండ్ టూ ఒకటి మరియు రెండు రెండు కూడా దీనికి కన్క్లూజన్స్ తీర్మానాలు అవుతాయి బోత్ వన్ అండ్ టూ ఓకేనా నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఇది నెంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్ అన్నమాట ఇది నెంబర్ సిస్టమ్ నుంచి డివిజిబిలిటీ రూల్కి సంబంధించిన ప్రశ్న క్వశ్చన్ చూస్తే కనుక వాట్ షుడ్ బీ

ఎయిట్తో డ్యూసిబుల్ అవ్వాలి అంటే ఎన్ వాల్యూ ఏముండలో మనం చెక్ చేయాలి అవునా కదా ఇప్పుడు ఇది డ్యూజిబుల్ అవ్వాలి కాబట్టి చెక్ చేద్దాం ఎయిట్ సెవెన్ టైమ్స్ వేస్తే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అంటే ఇంకెంత ఎంత మిగిలిపోయింది మనకి టూ మిగిలిపోయింది టూ మరి ఎన్ వాల్యూ ఏమవ్వాలి ఎన్ వాల్యూ ఏమవ్వాలి ఎన్ వాల్యూ ఏం అవ్వడానికి ఛాన్స్ ఉంది ఎయిట్లో పోవాలి అంటే ఎన్ వాల్యూ ఖచ్చితంగా మనకి ఏం అవ్వడానికి ఛాన్స్ ఉందంటే ఫోర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఫోర్ ఎందుకంటే ఎయిట్ త్రీజార్ ట్వంటీ ఫోర్ అవునా కదా ఎయిట్ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ అంటే అప్పుడు ఎన్ వాల్యూ ఏమవ్వాలి ఫోర్ అవ్వాలి అర్థమైందా ఎయిట్ డివిజిబుల్ టీ రూల్ ఏమిటి అంటే ఎనిమిదితో భావించబడాలి అంటే లాస్ట్ త్రీ డిజిట్స్ లాస్ట్ త్రీ డిజిట్ షుడ్ బి డిజిబుల్ బై ఫోర్ అందుకనే ఎయిట్ సెవెన్ టైమ్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్లో ఫిఫ్టీ సిక్స్ అయిపోతే ఇంకా టూ మిగిలిపోయింది మనప్పుడు టూ అంటే పక్కన ఎన్ వాల్యూ ఏముండాలి ఎన్ వాల్యూ ఏముండాలి ఎయిట్ టేబుల్ ప్రకారం మీరు చూసుకుంటే ఎయిట్ త్రీ హార్ ట్వంటీ ఫోర్ ఎన్ వాల్యూ ఫోర్ ఉంటే అప్పుడు ఆ నెంబర్ అనేది ఎనిమిదిలో పాబోతుంది అందుకే ఎన్ వాల్యూ ఎంత అంటే ఫోర్ ఓకేనా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది వచ్చేసరికి మనకి యావరేజ్కి సంబంధించిన ప్రశ్న ద యావరేజ్ ఆఫ్ నైన్ కన్జిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ ఎన్ ఇఫ్ ద నెక్స్ట్ టూ నెంబర్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ ద న్యూ యావరేజ్ విల్ అంటే కొత్త యావరేజ్ ఏమవుద్ది అంటున్నారు తొమ్మిది వరుస సంఖ్యల సరాసరి ఎన్ ఒకవేళ తర్వాత రెండు సంఖ్యలు కూడా చో సరాసరి ఎంత అంటున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు వాళ్ళు చెప్పింది కన్జిక్యూటివ్ నెంబర్స్ అంటే వెంట వెంటనే వచ్చే తొమ్మిది అంకెలు యొక్క సరాసరి ఎంత అంట ఎన్ అని చెప్తున్నారు తర్వాత ఒకవేళ వీళ్ళు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ టూ నెంబర్స్ అంటే వెంటనే వచ్చే తర్వాత రెండు నెంబర్స్ని కలిపితే ఏమవుద్ది అంటున్నారు సింపుల్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చాలామంది ఏంటంటే ఇక్కడ నైన్ కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటున్నారు మళ్ళీ ఎన్న అంటున్నారు కన్ఫ్యూజ్ అవుతారు అదేమొద్దు జనరల్గా అబ్జర్వ్ చేద్దాం ఒకసారి నెంబర్స్ మీరు చూస్తే వన్ టూ ఎందుకంటే వరుసనే వచ్చే సంఖ్యలో చెప్పారు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇలా చూసుకొని చూసుకుంటే కనుక మీరు జాగ్రత్త అబ్జెస్ట్ చేయండి ఇప్పుడు సపోజ్ చేయలేక మీరు చూడండి ఒకసారి నేను ఎగ్జాంపుల్ కింద వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ వరకు నేను తీసుకున్నాను అనుకో దీనికి యావరేజ్ ఏంటి యావరేజ్ అంటే మిడిల్ నెంబరే కదా అంటే అప్పుడు యావరేజ్ ఏమవుద్ది అంటే ఇక్కడ త్రీ అవుద్ది త్రీ అవునా కదా అదే ఒకవేళ నేను నెక్స్ట్ టూ నెంబర్స్ నెక్స్ట్ టూ నెంబర్స్ అంటే చూడండి ఇక్కడ వరకు తీసుకున్నాను అనుకో అప్పుడు నాకు యావరేజ్ ఏమో చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ యావరేజ్ అప్పుడు యావరేజ్ ఏమవుద్ది అంటే ఫోర్ అవుద్ది అండ్ ఇక్కడ ఏం జరిగింది అంతకుముందు ఒకటి నుంచి ఐదు వరకు తీసుకున్నప్పుడు యావరేజ్ ఏమో త్రీ వచ్చింది అదే నెక్స్ట్ టూ నెంబర్స్ కలుపుకుంటే యావరేజ్ ఫోర్ అయింది అంటే ఇక్కడ ఏమైందంటే యావరేజ్ అనేది ఒకటి పెరిగింది అవునా కాదు ఒకటి పెరిగింది అది ఏ నెంబర్స్ అయినా సరే ఒకటి పెరిగింది అవునా కదా మీరు కావాలంటే అండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను నెక్స్ట్ టూ నెంబర్స్ అంటే ఇంకో రెండు యాడ్ చేశాను ఇది యాడ్ చేశాను ఇప్పుడు యావరేజ్ ఏమవుతుంది ఇప్పుడు యావరేజ్ ఇప్పుడు యావరేజ్ అంటే ఇక ఫైవ్ అవుద్ది అంతకుముందు ఫోర్ ఉంటే ఇప్పుడు ఏమైపోయింది ఫైవ్ అయింది అంటే మళ్ళీ మనం పెరిగింది అవునా కదా అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం నెక్స్ట్ టూ నెంబర్స్ని కలుపుకుంటే యావరేజ్ ఏమవుద్ది ఒకటి పెరుగుద్ది అవునా కాదా సింపుల్ లాజిక్ ఇక్కడ ఒకటి నుంచి ఐదు వరకు ఒకటి నుంచి ఐదు వరకు చూసుకుంటే యావరేజ్ మూడు అదే ఒకటి నుంచి ఏడు వరకు చూసుకుంటే యావరేజ్ నాలుగు అంటే మూడు నాలుగు అయిపోయింది అంటే ఒకటి పెరిగింది సేమ్ టు సేమ్ అలానే ఒకటి నుంచి తొమ్మిది చూసుకుంటే యావరేజ్ ఎంత అంటే ఐదు మరి ఒకటి నుంచి ఏడు వరకు నాలుగు అయితే ఒకటి నుంచి తొమ్మిది వరకు ఐదు అంటే ఏమైంది వన్ పెరిగిపోయింది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యావరేజ్ ఒకటి పెరుగుతుంది ఇంక్రీజెస్ బై వన్ సింపుల్ లాజిక్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు ఈ నైన్ ఎన్నో ఎంత కన్ఫ్యూజ్ అవ్వకూడదు సింపుల్గా వన్ పెరుగుద్ది అది మీరు సింపుల్ ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఒక మూడు నెంబర్లు తీసుకోండి తర్వాత రెండు యాడ్ చేసుకోండి ఇక చూడండి వన్ టూ త్రీ ఇక్కడ యావరేజ్ ఎంత వన్ టూ త్రీ యావరేజ్ ఎంత చెప్పండి టూ ఇప్పుడు నేను అదే అలా కాకోకుండా వన్ టూ త్రీ తర్వాత ఇంకో రెండు నెంబర్స్ యాడ్ చేశాను ఫోర్ ఫైవ్ ఇప్పుడు యాడ్ చేసిన వెంటనే యావరేజ్ ఏమైపోయింది చెప్పండి యావరేజ్ త్రీ అయిపోయింది అండ్ టూ ఉండాల్సింది త్రీ అయింది అండి ఎంత పెరిగింది వన్ పెరిగింది సింపుల్ లాజిక్ అంతే ఓకేనా ఎస్ నెక్స్ట్ చూడండి ఇది స్టేట్మెంట్ అండ్ సంబంధించింది సంబంధించిందనమాట ప్రకటనలు తీర్మానాలు ఓకేనా ఇన్ రీసెంట్ సర్వే రిపోర్ట్ చూడండి ఇన్ రీసెంట్ సర్వే రిపోర్ట్ ఇట్ హ్యాస్ బీన్ స్టేటెడ్ దట్ దోస్ హూ అండర్టేక్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ హవర్ ఆర్ లెస్ ప్రోన్ టు ఎనీ హార్ట్ ఎల్మిటీస్ ఈ మధ్య జరిపిన ఒక సర్వే ఫలితాల ప్రకారం ప్రతిరోజు అరగంటకు తగ్గకుండా వ్యాయామం చేసే వ్యక్తులలో హృదయ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని ఇది ఒక సర్వే బట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట దీని నుంచి మనం ఏమని తీర్మానం ఇవ్వచ్చు మోడరేట్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజీస్ నెస్సరీ ఫర్ లీడింగ్ ఏ హెల్దీ లైఫ్ అవును ఆరోగ్యవంతమైన జీవితం గడపడం గడపాలంటే శారీరక వ్యాయామం తప్పనిసరి ఎస్ కరెక్టే కదా మరి ఆల్ పీపుల్ హూ డూ డెస్క్ బౌన్ జాబ్స్ డెఫినెట్లీ సఫర్ ఫ్రమ్ హార్ట్ ఎలిమిటీస్ డస్క్ వద్ద కూర్చుని ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఖచ్చితంగా హృదయ సంబంధమైన వ్యాధులు వస్తాయి అలాగే చెప్తామా అంటే కూర్చుని వర్క్ చేసే ప్రతి ఒక్కరికి హృదయం సంబంధించి ఏదో ఒక వ్యాధి వస్తుందని చెప్తామా చెప్పలేం కదా కాకపోతే ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి కొంతసేపు వ్యాయామం చేస్తే బాగుంటుంది అనేది కరెక్ట్ అంతేగాని కూర్చుని జాబ్ చేసే ఉద్యోగస్తులందరికీ కూడా ఏదో ఒక హార్ట్కి సంబంధించిన వ్యాధులు వస్తాయనేది తప్పు అనమాట అవునా కదా అందుకే దీనికి ఏమవుద్ది ఓన్లీ కన్క్లూషన్ వన్ ఫాలోస్ ఒకటి మాత్రమే ఫాలో అవుతుంది అని చెప్తాము నెక్స్ట్ ఇది స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్కి సంబంధించింది షుడ్ దేర్ బి స్టూడెంట్స్ యూనియన్ ఇన్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అంటే కాలేజీల్లో లేదా యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ యూనియన్ ఉండాలా అనేది ప్రశ్న ఇది ఎస్ అని చెప్పొచ్చు నువ్వు అని చెప్పొచ్చు మీ ఇష్టం ఎస్ అని చెప్పినా మీ వాదన బలంగా ఉండాలి అంటే మీరు చెప్పే కారణం బలంగా ఉండాలి నో అని చెప్పినా పర్లేదు నో చెప్పినా సరే మీ వాదన బలంగా ఉండాలి అంటే మీరు చెప్పే కారణం బలంగా ఉండాలి ఇప్పుడు ఎవరో ఫస్ట్ ఏమన్నారంటే నో అంటే స్టూడెంట్స్ యూనియన్ కాలేజీలో యూనివర్సిటీలో ఉండకూడదు అంటున్నారు ఎందుకంటే దిస్ విల్ క్రియేట్ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఇన్ ద క్యాంపస్ ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే రాజకీయ వాతావరణం సృష్టిస్తాము క్యాంపస్లో అంటున్నారు మరి నిజమే అవునా కదా అందుకని మొదటిది కరెక్ట్ పాయింటే అవునా కదా ఎందుకంటే ఎప్పుడైతే కాలేజీలో యూనివర్సిటీలో ఎప్పుడైతే స్టూడెంట్స్ యూనియన్ ఉంటుందో ఆటోమేటిక్గా రాజకీయ వాతావరణం ఉంటుంది నిజమే కదా మరి అందుకనే ఉండకూడదని చెప్పారు నెక్స్ట్ ఇంకోటి ఇంకోటి ఏమన్నారంటే ఎస్ ఉండాలి స్టూడెంట్స్ యూనియన్ కాలేజీలు యూనివర్సిటీలో ఉండాలి ఎందుకు ఉండాలి అంటే వాళ్ళు కారణం చెప్తున్నారు ఇట్ ఈస్ వెరీ నెససరీ స్టూడెంట్స్ ఆర్ ఫ్యూచర్ పొలిటికల్ లీడర్స్ అవును ఎందుకంటే భవిష్యత్తు రాజకీయ నాయకుల కోసం అవి అవసరం అంటే ఈ తరంలో ఉండేవాళ్ళే నెక్స్ట్ భవిష్యత్ తరాల్లో రాజకీయ నాయకులు అవుతారు కాబట్టి ఉండాలి అంటారు ఎస్ మరి అది కూడా ఒక పాయింటే ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఇప్పటి నుంచే ఈ స్టూడెంట్స్ యూనియన్ కింద లీడర్స్ కింద వర్క్ చేస్తే వాళ్ళకు కూడా ఒక అవగాహన ఎక్స్పీరియన్స్ ఎలా చేయాలి ఎలా ఉండాలి ఏంటి అని తెలుస్తుంటుంది అలా ఉండడం వల్ల ఏమిటంటే నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద అయినప్పుడు ఒకవేళ వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అవ్వాలి అనుకుంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది అది కూడా మన పాయింటే అవునా కదా అందుకనే సెకండ్ కూడా కరెక్ట్ ఆర్గ్యుమెంటే బోత్ వన్ అండ్ టూ అవునా కదా బోత్ వన్ అండ్ టూ ఆప్షన్ ఫైవ్ మన ఆన్సర్ అవుద్ది బోత్ వన్ అండ్ టూ ఓకేనా ఎస్ ఆప్షన్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి మీరు ఇక్కడ ఇచ్చిన డేటాను చూద్దాము చూస్తే కనుక ద ఫాలోయింగ్ గ్రాఫ్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ త్రీ డిఫరెంట్ డిసిప్లైన్స్ ఇన్ ఫైవ్ డిఫరెంట్ కాలేజెస్ ఐదు డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్లో మూడు డిసిప్లైన్స్ బిఎస్సి బిఏ బీకాంలో ఎంతెంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకసారి మీరు చూస్తే కనుక ఈ బ్లూ కలర్లో ఉన్నది బిఎస్సి ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నది బీఏ ఈ సిల్వర్ కలర్లో ఉన్నది బీకామ్ ఓకేనా ఇప్పుడు చూడండి మొదటిగా మీరు చూస్తే కనుక కాలేజ్ ఏ కాలేజ్ బి కాలేజ్ సి కాలేజ్ డి కాలేజ్ఈ అలా మొత్తం ఐదు కాలేజెస్ ఉన్నాయి కాలేజ్ ఏలో బిఎస్సి వాళ్ళు రెండు వందల నలభై మంది బిఏ వాళ్ళు రెండు వందల నాలుగు వందల ఎనభై మంది బీకామ్ వాళ్ళు నూట ఇరవై మంది అలా మీకు ప్రతి కాలేజీకి సంబంధించి బిఏ వాళ్ళు ఎంతమంది బీఎస్సీ వాళ్ళు ఎంతమంది బీకామ్ వాళ్ళు ఎంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అవునా ఇప్పుడు దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారు చూద్దాం ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి మొదటి క్వశ్చన్ మీరు చూస్తే కనుక మొదటి క్వశ్చన్ ఏమంటున్నారు వాళ్ళు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడింగ్ బిఏ ఇన్ ఆల్ కాలేజెస్ టుగెదర్ అన్ని కాలేజెస్లో బీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటున్నారు బిఏ వాళ్ళు అవునా కదా బీఏ వాళ్ళు బిఏ అంటే ఈ ఆరెంజ్ కలర్ అంటే ఫోర్ ఎయిటీ త్రీ సిక్స్టీ టూ వన్ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ ఫార్టీ ఓకేనా ఒకసారి యాడ్ చేద్దాం యాడ్ చేస్తే చూడండి ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ త్రీ ట్వెల్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవునా కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మొత్తం హండ్రెడ్ చూస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఫార్టీ ప్లస్ సిక్స్టీ ఫైవ్ అన్నాం అనుకోండి ఎంత వస్తుంది వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ అంటే వన్ ట్వంటీ వన్ ట్వంటీ ప్లస్ సిక్స్టీ అంటే వన్ ఎయిటీ వన్ ఎయిటీ ప్లస్ ఎయిటీ అంటే ఎంత వస్తుంది ఇది టూ సిక్స్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ టూ సిక్స్టీ అంటే సెవెంటీన్ సిక్స్టీ అంటే మొత్తమే ఎంతమంది అంటే పదిహేడు వందల అరవై మంది సెవెంటీన్ సిక్స్టీ ఓకేనా సెవెంటీన్ సిక్స్టీ మన ఆన్సర్ అవుద్ది సింపుల్ మీరు ఈ నెంబర్స్ యాడ్ చేయాలి ఫోర్ ఎయిటీ ప్లస్ త్రీ సిక్స్టీ ప్లస్ టూ వన్ ఫైవ్ ప్లస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ప్లస్ త్రీ ఫార్టీ యాడ్ చేస్తే సెవెంటీన్ సిక్స్టీ మన ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ బిఎస్సి ఇన్ కాలేజ్ సి అండ్ డి టుగెదర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ హౌ మచ్ పర్సెంట్ మోర్ దాన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ బీకామ్ ఇన్ కాలేజ్ ఏ అండ్ సి ఏ సారీ ఏ అండ్ బి టుగెదర్ బిఎస్సి చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య కళాశాలలోని సి మరియు డి కలిపి మొత్తం బీకామ్ చదువుతున్న విద్యార్థుల సంఖ్య కంటే ఇంచుమించుగా అంటే అప్రాక్సిమేట్గా ఎంత శాతం ఎక్కువ కాలేజ్ ఏ మరియు బీ కలిసినప్పుడు అని చెప్పంటారన్నమాట చూద్దాం ఫస్ట్ అసలు మీరు చూస్తే కనుక బిఎస్సీ ఏఏ కాలేజ్లో సిడీలో సిడీలో బిఎస్సి బీఎస్సీ అంటే బ్లూ కలరే కదా ఇదిగో సి ఇదిగో డి మరి ఫోర్ టెన్నో ప్లస్ త్రీ సెవెంటీ అన్నామనుకోండి ఎంత వస్తుంది ఇది సెవెన్ ఎయిటీ అవునా కదా ఫోర్ టెన్నో త్రీ సెవెంటీ అంటే సెవెన్ ఎయిటీ ఏది బిఎస్సీ కాలేజ్ సిడీలో అలానే బీకామ్ బీకామ్ వచ్చేసరికి ఏది కాలేజ్ ఏబి బీకామ్ వచ్చి కాలేజ్ ఏబి బీకామ్ వచ్చేసరి కాలేజ్ ఏబి బీకామ్ అంటే ఇదే కదా కాలేజ్ ఏ అలానే కాలేజ్ బి వన్ ట్వంటీ టూ థర్టీ డిఫరెన్స్ రెండు కలిపితే అంతా ఇది త్రీ ఫిఫ్టీ అవునా కదా ఇప్పుడు చూడండి ఇది ఎంత ఎక్కువ సెవెన్ ఎయిటీ అనేది త్రీ ఫిఫ్టీ కన్నా ఎంత ఎక్కువ ఎంత ఎక్కువ అంటే చూడండి ఫోర్ థర్టీ ఎక్కువ ఇది పర్సంటేజ్లో కావాలి దేంతో కంపేర్ చేసినప్పుడు బీకామ్ కాలేజ్ ఏబి కంపేర్ చేసినప్పుడు అంటే త్రీ ఫిఫ్టీ అవునా కదా ఇంటూ హండ్రెడ్ ఓకేనా ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి సింప్లిఫై చేసే ఉంది జీరో జీరో క్యాన్సిల్ అయిపోతాయి అవునా కదా జీరో జీరో క్యాన్సిల్ అయిపోతాయి ఇప్పుడు ఇది ఫార్టీ త్రీ కాబట్టి థర్టీ ఫైవ్ ఒకవేళ పైన ఉంటే కనుక థర్టీ ఫైవ్ బై థర్టీ ఫైవ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అవునా కదా హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇది ఫార్టీ త్రీ అంటే థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉంది ఎయిట్ ఎక్కువ ఉంది అవునా కదా అంటే ఇప్పుడు ఆన్సర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండాలి ఇది చూడండి హండ్రెడ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంది రాంగ్ ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ కానీ తక్కువ ఉంది రాంగ్ ఆన్సర్ ఇది చూస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ ఇక్కడ టూ హండ్రెడ్ పర్సెంట్ రావాలి అంటే ఈ పైన ఆప్షన్ ఏమిది చూడండి ఫార్టీ త్రీ బై థర్టీ ఫైవ్ కదా టూ హండ్రెడ్ పర్సెంట్ దాటాలి అంటే ఇది థర్టీ ఫైవ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే సెవెంటీ అంటే ఈ ఆప్షన్ సెవెంటీ కన్నా ఎక్కువ ఉండాలి కానీ ఇక్కడ చూస్తే టూ ట్వంటీ ఉంది అంటే ఇది మీరు చూస్తే సెవెంటీ కన్నా ఎక్కువ ఉంది ఇక్కడ సెవెంటీ కన్నా ఎక్కువ లేదు ఫార్టీ త్రీయే ఉంది ఇది అంటే ఫార్టీ త్రీ అనేది థర్టీ ఫైవ్లో ఇక్కడ మీరు చూస్తే కనుక వన్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అవుద్ది అంతే కానీ టూ ట్వంటీ పర్సెంట్ అవడానికి ఛాన్స్ లేనే లేదు ఎందుకంటే టూ హండ్రెడ్ పర్సెంట్ అంటే దీన్ని డబల్ థర్టీ ఫైవ్ డబల్ అంటే ఎంత సెవెంటీ అంటే మనకి ఇది పైన నెంబరు సెవెంటీ కన్నా ఎక్కువ ఉండాలి టూ ట్వంటీ ఆన్సర్ అవ్వాలంటే కానీ అక్కడ ఫార్టీ త్రీనే ఉంది మరి ఫార్టీ త్రీ బై థర్టీ ఫైవ్ అంటే అది ఇక్కడ ఆన్సర్ వన్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ మన ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ బీఏ ఇన్ కాలేజ్ ఏ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ బీఎస్సి ఇన్ ఆల్ కాలేజెస్ టుగెదర్ బిఏ చదువుతున్న విద్యార్థుల సంఖ్య కళాశాలలో ఏ అనేది బీఎస్సీ చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య దాదాపు ఎంత శాతము అన్ని కాలేజీలు కలిపి అన్నమాట చూడండి ఇవి మీరు చూస్తే కనుక బీఏ వాళ్ళు కాలేజ్ చేయలో ఎంతమంది బీఏ చదివేవాళ్ళు కాలేజ్ చేయలో నాలుగు వందల ఎనభై మంది అవునా కాదు బీఏ వాళ్ళు కాలేజీలో ఎంతమంది అంటే నాలుగు వందల ఎనభై మంది ఓకేనా ఇప్పుడు వాడు ఏమంటున్నాడు వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ స్టడీ బీఎస్సీ ఆల్ కాలేజెస్ బీఎస్సీ ఆల్ కాలేజెస్ అన్ని కాలేజీలో బిఎస్సి అంటే ఇది మొత్తం మనం యాడ్ చేసుకోవాలి బీఎస్సీ బ్లూ కలర్ చూసారా ఇది మొత్తం మనం యాడ్ చేయాలి చూడండి యాడ్ చేయండి యాడ్ చేస్తే ఏమొద్ది టూ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెండ్ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ హ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ నైంటీ ప్లస్ టెన్ అంటే ఇదో హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ను నెక్స్ట్ సిక్స్టీన్ నైంటీ సిక్స్టీన్ నైంటీను సెవెంటీన్ థర్టీ అవునా కదా అంటే మొత్తం మీద వీళ్ళు ఎంతమంది వచ్చారంటే సెవెంటీన్ థర్టీ బిఎస్సి వాళ్ళు సెవెంటీన్ థర్టీ అవునా కదా అలానే బిఏ కాలేజ్లో ఎంతమంది వీళ్ళు ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఇది మన పర్సెంటేజ్లో కావాలి కాబట్టి ఇన్ టూ హండ్రెడ్ చేయండి సరిపోద్ది ఓకేనా చేస్తే ఏమొద్ది జీరో జీరో క్యాన్సిల్ అయిపోతాయి జీరో జీరో క్యాన్సిల్ అయిపోతాయి అవునా ఇప్పుడు ఇక్కడ చూడండి టెన్ పర్సెంట్ అంటే సెవెంటీన్ పాయింట్ త్రీ టెన్ పర్సెంట్ అంటే సెవెంటీన్ పాయింట్ త్రీ అదే ట్వంటీ పర్సెంట్ అనుకోండి అప్పుడు ఏమవుద్ది థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ అవునా కదా థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ కానీ ఇక్కడ ఏముంది ఫార్టీ ఎయిట్ అంటే ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండాలి ఇక్కడ మీరు చూస్తే అన్ని ఆప్షన్స్ కూడా ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువే కనిపిస్తున్నాయి థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ అవునా కదా థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ అంటే ఇంకా మనకి సుమారుగా ఎంత కావాలి మనకి థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ మనకి ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒకవేళ మనం తీసుకున్నాం అనుకో ట్వంటీ పర్సెంట్ అంటేనేమో ఎంత వస్తుంది థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ట్వంటీ పర్సెంట్ అదే మళ్ళీ ఇంకొక ఫైవ్ పర్సెంట్ తీసుకున్నాం అనుకో అప్పుడు ఇది వన్ బై ఫైవ్ చేసాం అనుకో అప్పుడు ఎంత వస్తుంది ఇది వన్ బై ఫైవ్ చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసామనుకో మనకి దేనికి ఛాన్స్ వస్తుంది ఇప్పుడు దీనికి ఫార్టీ ఎయిట్ బై వన్ సెవెంటీ త్రీ కదా చేస్తే ఆబ్వియస్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా దాటేస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా దాటింది కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు ఇదైనా అవ్వాలి ఇదేనా అవ్వాలి ఇదేనా అవ్వాలి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఛాన్స్ ఉందా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వన్ పర్సెంట్ అంటే వన్ పాయింట్ సెవెన్ త్రీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదు అవునా కదా అయితే ఆన్సర్ ఇది అవ్వాలి లేకపోతే ఇది అవ్వాలి ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ లేదా ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే వన్ సెవెంటీ త్రీ కాబట్టి మనకి వన్ పర్సెంట్ అంటే వన్ పాయింట్ సెవెన్ త్రీ అవునా కదా వన్ పాయింట్ సెవెన్ త్రీ కాబట్టి ఒకవేళ మనం ఇది టూ అనుకుని ట్వంటీ సెవెన్ చేసామనుకోండి ఫిఫ్టీ ఫోర్ అవుద్ది అవునా కదా అంటే మనకి దగ్గర దగ్గరగా ట్వంటీ సెవెన్ దాటేస్తుంది అవునా కదా అంటే ఇప్పుడు ఇది కూడా ఆన్సర్ అవ్వడం ఛాన్స్ లేదు అప్పుడు ఆన్స్ ఇదే ఇంకా ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్యాల్యులేట్ చేసుకోండి మీరు ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే వీటికి ఛాన్స్ లేదు ఇంకా ఫార్టీ ఎయిట్ బై వన్ సెవెంటీ త్రీ మనం క్యాక్యులేట్ చేసినప్పుడు అది ఖచ్చితంగా మీరు చూస్తే ట్వంటీ సెవెన్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది అవునా కదా ఎందుకంటే ఇక్కడ టెన్ పర్సెంట్ అంటే సెవెంటీన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ అంటే వన్ పాయింట్ సెవెన్ త్రీ అవునా కదా మరి ట్వంటీ సెవెన్ కన్నా కొంచెం ఎక్కువ అన్నప్పుడు ట్వంటీ సెవెన్ కన్నా ఎక్కువ అన్నప్పుడు అప్రాక్సిమేట్గా మనకి ఛాన్స్ ఉన్నది ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటే మన ఆన్సర్ అవ్వడం ఛాన్స్ ఉంది ఎస్ అదే ఆన్సర్ అవుద్ది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది వచ్చరికి పర్సంటేజ్కి సంబంధించిన ప్రశ్న ఈ నేను లైబ్రరీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ బుక్స్ ఆర్ ఇన్ హిందీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ ఫ్రెంచ్ అండ్ రెస్ట్ సిక్స్టీ త్రీ హండ్రెడ్ బుక్స్ ఆర్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ తెలుగు చూద్దాను ఒక లైబ్రరీలో ఇరవై శాతం పుస్తకాలు హిందీవి మిగిలిన వాటిలో యాభై శాతం ఇంగ్లీష్ మిగిలిన వాటిలో ముప్పై శాతం ఫ్రెంచ్వి మిగిలిన ఆరు వేల మూడు వందల పుస్తకాలు వివిధ ప్రాంతీయ భాషలు ఉన్నాయి అయినా లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇది ప్రశ్న ఒకసారి మీరు గమనించండి లైబ్రరీలో మొత్తం ఉన్న పుస్తకాలు ఎప్పుడూ కూడా అవి ఎంతో మనకు తెలియదు కాబట్టి తెలియంది ఏదైనా సరే మనం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాము హండ్రెడ్ పర్సెంట్లో ఏమైందంట ఇరవై శాతం బుక్స్ వచ్చేసరికి హిందీ హండ్రెడ్లో ఇరవై శాతం తీసామనుకో ఇంకా మిగిలిపోయింది ఎంత మనకి ఎనభై శాతం అవునా కాదు మిగిలిపోయింది ఎనభై శాతం ప్రశ్న ఏమంటుందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద రిమైనింగ్ అంటే మిగిలిన దాంట్లో సగం ఫిఫ్టీ పర్సెంట్ సగం కదా మరి ఎనభైలో సగం అంటే ఎంత నలభై శాతం అవునా కాదా ఈ నలభై శాతం ఏమిటి అంట ఇంగ్లీష్ అవునా కాదా అంటే నలభై శాతం ఇంగ్లీష్ అంటే నలభై పోతే ఇంకా మనకి నల ఎనభైలో సగం అన్నాడు ఎనభైలో సగం అంటే నలభై అంటే నలభై శాతం ఇంగ్లీష్ పక్కన పెట్టేస్తే ఇంకా మన మిగిలింది నలభై శాతం ఇప్పుడు ఏమంటాడు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద రిమైనింగ్ మళ్ళీ ఈ నలభై శాతంలో మళ్ళీ ఈ నలభై శాతంలో ఏంటంట మళ్ళీ ఈ నలభై శాతంలో ఏమైందంటే ముప్పై శాతం వచ్చేసరికి ఫ్రెంచ్ అంట నలభైలో ముప్పై శాతం అంటే ట్వెల్వ్ పర్సెంట్ ఈ ట్వెల్వ్ పర్సెంట్ ఏంటంటే ఫ్రెంచ్ మరి ట్వెల్వ్ పర్సెంట్ తీసేయగా మిగిలింది ఎంత అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఏతుందో ఇది వివిధ రకాల భాషలు ఉన్న పుస్తకాలు అన్నమాట ఈ వాల్యూని ఎంత చెప్తున్నాడు వాడు సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అని చెప్పేశాడు అవునా కదా ఎందుకంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఫ్రెంచ్ ఈ ముప్పైలో ఈ నలభైలో థర్టీ పర్సెంట్ నలభైలో థర్టీ పర్సెంట్ అంటే మిగిలిన దాంట్లో థర్టీ పర్సెంట్ మిగిలింది ఫార్టీ ఫార్టీలో థర్టీ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అవి ఫ్రెంచ్ మిగిలినవన్నీ కూడా ఏమిటంటే రీజనల్ లాంగ్వేజ్ అన్నాడు మిగిలిన ఫార్టీలో ట్వెల్వ్ వెళ్ళిపోతే మిగిలిన అంతా ట్వంటీ ఎయిట్ ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వాల్యూ పర్సెంటేజ్లో అదే బుక్స్లో అయితే కనుక దీని వాల్యూ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అవునా కాదా మనల్ని ఏమవుతుందంటే ఇప్పుడు మొత్తం లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉండాలంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి అవునా కాదా ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి సింపుల్ఫై చేసేమో చెప్పండి పర్సంటేజ్ పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి సెవెన్ ఫోర్ టైమ్స్ సెవెన్ నైన్ హండ్రెడ్ టైమ్స్ అవునా కదా హండ్రెడ్ ఫోర్లో ఎన్ టైమ్స్ పోయింది ట్వంటీ ఫైవ్ టైమ్స్ పోయింది అవునా కదా ట్వంటీ ఫైవ్ ఇంటూ నైన్ చేసేమనుకోండి ఎంత వస్తుంది మనకి టూ టూ ఫైవ్ డబల్ జీరో అర్థమైందా టూ టూ ఫైవ్ డబల్ జీరో ఓకే కదా సింపుల్ అనమాట జస్ట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వాల్యూ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేయండి అంతే ఇంకేం అవసరం లేదు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బుక్స్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన ప్రశ్న వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద సమ్ ఆఫ్ రూపీస్ ట్వంటీ థౌజండ్ ఓవర్ ఎ టూ ఇయర్స్ పీరియడ్ ఇఫ్ కాంపౌండ్ ఇంట్రెస్టీస్ క్యాలిక్యులేటెడ్ ట్వంటీ పర్సెంట్ ప్రయాణం అండ్ సింపుల్ ఇంట్రెస్టీస్ క్యాలిక్యులేటెడ్ ట్వంటీ త్రీ పర్సెంట్ ప్రయాణం తెల్లో చదువుతాను ఇరవై వేల రూపాయలపై ఇరవై మూడు శాతం వడ్డీ రేటుతో రెండు సంవత్సరాలు వచ్చే బారు వడ్డీకి అదే సొమ్ముపై ఇరవై శాతం వడ్డీతో వడ్డీ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే రెండు సంవత్సరాలకి వచ్చే వడ్డీ మధ్య బారు వడ్డీ బారువడ్డీ వడ్డీ మధ్య తేడా ఏంటో కావాలి మనకి ఓకేనా అంటే ఇప్పుడు మీరు చూడండి అసలు ఎంత అంటే ఇరవై వేలు ఈ ఇరవై వేలుకి రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకి ఇరవై శాతం చెప్పిన ఇరవై శాతం చెప్పిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్లు ఎంత చెప్పండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇరవై శాతం చెప్పిన రెండు సంవత్సరాలకి ఎంత వస్తుందంటే ఫార్టీ ఫోర్ పర్సెంట్ వచ్చుద్ది ఇది ఆల్రెడీ ఎలా చేయాలనే సంగతి మీకు ఆల్రెడీ నేర్పించాను అవునా కదా ఏ ప్లస్ బిప్లస్ ఏబిబై హండ్రెడ్ అనే ఫార్మ్లో ఉపయోగిస్తాం కదా అది ఉపయోగిస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్లో రెండు సంవత్సరాలకి ఇరవై శాతం చెప్పినా ఎంత వస్తుందంటే ఫార్టీ ఫోర్ పర్సెంట్ అలానే సింపుల్ ఇంట్రెస్ట్ ఇరవై మూడు శాతం చెప్పిన రెండు సంవత్సరాలకి ఎంత వస్తుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇరవై మూడు శాతం చెప్పిన రెండు సంవత్సరాలకి ఎంత వస్తుందంటే నలభై ఆరు శాతం వస్తుంది ప్రశ్న ఏమడిగిందంటే వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ అడిగింది సింపుల్ ఇంట్రెస్ట్ రెండు సంవత్సరాలకి ఫార్టీ సిక్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు సంవత్సరాలకి నలభై నాలుగు డిఫరెన్స్ ఎంత అంటే టూ పర్సెంట్ వచ్చింది డిఫరెన్స్ టూ పర్సెంట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే టూ పర్సెంట్ ఆఫ్ టూ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ థౌజండ్ అవునా కదా వన్ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ టూ పర్సెంట్ కాబట్టి ఫోర్ హండ్రెడ్ అర్థమైందా వన్ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ టూ పర్సెంట్ కాబట్టి ఫోర్ హండ్రెడ్ సింపుల్ నోట్ లెక్క ఇది యాక్చువల్లీ ఇది కూడా అవసరం లేదు ఎందుకంటే క్యాలిక్యులేషన్ బాగా వచ్చనుకో కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు సంవత్సరాలకి ట్వంటీ పర్సెంట్ చెప్పిన ఫార్టీ ఫోర్ పర్సెంట్ వచ్చుద్ది అదే ట్వంటీ త్రీ పర్సెంట్ చెప్పిన సింపుల్ ఇంట్రెస్ట్ రెండు సంవత్సరాలకి ఫార్టీ సిక్స్ పర్సెంట్ వచ్చుద్ది ఫార్టీ సిక్స్కి ఫార్టీ ఫోర్ డిఫరెన్స్ టూ పర్సెంట్ టూ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ థౌసండ్ ఎంత అంటే ఫోర్ హండ్రెడ్ ఆన్సర్ సింపుల్ అంతే జస్ట్ నోట్ లెక్క ఇంకేం చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ ఫాదర్ కెన్ డూ ఏ జాబ్ యాజ్ ఫాస్ట్ యాజ్ హిస్ టూ సన్స్ వర్కింగ్ టుగెదర్ అంటే ఫాదర్ తండ్రి ఎలా చేయగలంట ఇద్దరు కొడుకులు కలిపి చేసే పని ఎంతైతుందో ఆ పని మొత్తం తండ్రి ఒకటే చేయగలడని చెప్తున్నారు అనమాట ఇఫ్ వన్ సన్ డస్ ద జాబ్ ఇన్ త్రీ అవర్స్ అండ్ అదర్ ఇన్ సిక్స్ అవర్స్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ టేకెన్ బై ఫాదర్ టు డూ జాబ్ ఎలోన్ తండ్రి ఒక్కడే చేయాలంటే ఎంత పట్టుద్ది పడుతుంది తెలియచేదాను చూడండి ఒక తండ్రి తన ఇద్దరు కొడుకులు కలిసి పని చేసినంత వేగంతో పని చేయగలడు అంటే వాళ్ళిద్దరు కొడుకు కలిసి ఎంత వేగంతో చేయగలరో కలిసి చేసినప్పుడు అంతే వేగంగా చేయగలంట ఒక కొడుకు ఆ పనిని మూడు గంటల్లో మరొక కొడుకు అదే పనిని ఆరు గంటల్లో చేయగలిగితే అయినా అదే పనిని తండ్రి ఒక్కడే ఎన్ని గంటలో చేయగలడు ఇది ప్రశ్న చూడండి మొదటి కొడుకు వచ్చేసరికి పనిని ఎన్ని గంటలో చేయగలడంట మూడు గంటల్లో రెండో కొడుకు వచ్చేసరికి ఆ పనిని ఎన్ని గంటలో చేయగలడంట ఆరు గంటల్లో ఇప్పుడు ప్రశ్న అడిగింది ఏంటంటే తండ్రి పని చేస్తే ఎంతసేపులో పని చేయగలని ప్రశ్న తండ్రి పని చేయడం అంటే నథింగ్ బట్ ఇద్దరు కొడుకులు కలిసి చేసే పనే తండ్రి చేయగలరు ఆల్రెడీ మనకి స్టేట్మెంట్ క్వశ్చన్లో ఇచ్చాడు మనకి ఇద్దరు కొడుకులు కలిసి ఏదైతే పని చేయగలరో అది తండ్రి చేసే పనికి సమానం చెప్పాడు అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని రోజులు అనేదే తండ్రి చేసే పని అని అర్థం అనమాట సింపుల్గా ఓకేనా ఇప్పుడు చూడండి దీనికి ఎల్సిఎం తీసుకోండి మూడు ఆరు ఎల్సిఎం ఎంత మూడు ఆరు ఎల్సిఎం ఎంత అంటే ఎయిటీన్ అవునా కాదు ఎల్సిఎం ఎంత అంటే ఎయిటీన్ వీడు రోజుకి సిక్స్ యూనిట్ వీడు రోజుకి త్రీ యూనిట్స్ మరి ఇద్దరు కలిసి పనిచేస్తే ఎంత రోజుకి నైన్ యూనిట్స్ మరి ఎయిటీన్ బై నైన్ అంటే ఎన్ డేస్ పని పడుతుంది టూ డేస్ రెండు రోజులు సమయం పడుతుంది తండ్రికి ఓకేనా ఎందుకంటే త్రీకి సిక్స్కి వెళ్లి ఎయిటీన్ వీడు రోజుకి సిక్స్ వీళ్ళు రోజుకి త్రీ ఇద్దరు కలిపి రోజుకి నైన్ ఎయిటీన్ మైన్ అంటే ఎయిటీన్ మైన్ అని అంటే ఎంత టూ అంటే ఇక్కడ తండ్రి ఒక్కడే ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలడంటే టూ డేస్లో కంప్లీట్ చేసుకోగలడు అది ఆన్సర్ ఓకేనా ఎస్ ఇవన్నీ కూడా ఈ ముప్పై క్వశ్చన్లు ఎగ్జాక్ట్గా మీ ఎగ్జామినేషన్ స్టాండర్డ్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగిందనమాట గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ మీకు జరిగినప్పుడు ఇలాంటి లెవెల్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయి ఇప్పుడు ఏవైతే నేను కవర్ చేశానో మీ సిలబస్కు అనుగుణంగా ఇలాంటి క్వశ్చన్సే ఎగ్జామినేషన్లో దీన్ని బేస్ చేసుకుని రావడానికి ఛాన్స్ ఉన్నాయి అన్నమాట సో ఎవరైతే విద్యార్థులు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను నేను మీకు ఇందాక చెప్పిన విధంగా నేను ఏపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను మీకు దీనికి సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ మీకు తెలుగు మీడియం బ్యాచెస్ సపరేట్గా ఉంటాయి అలానే ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ కూడా సపరేట్గా ఉంటాయి మీరు కంప్లీట్ కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక అంటే స్క్రీనింగ్ టెస్ట్ స్క్రీన్ టెస్ట్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అదే మీరు ఒకవేళ ఓన్లీ నాకు మెంటలాబిలిటీ బ్యాచ్ కావాలనుకుంటే కనుక పదిహేను వందల రూపాయలకి ఈ బ్యాచ్ అనేది అవైలబిలిటీలు ఉందన్నమాట ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ బ్యాచ్ని తీసుకోవచ్చు ఎందుకంటే ఈ బ్యాచ్ మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్ని కవర్ చేస్తూ బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత మొత్తం అన్ని క్లాసెస్ కూడా మీకు చాలా క్లియర్ కవర్ చేయడం జరిగింది మీ దీంట్లో డెమో వీడియోస్ ఉంటాయి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి అలానే మీకు టాపిక్ ఎగ్జామ్స్ ఇవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎగ్జామ్ ఇవి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ బ్యాచ్ ఉపయోగపడుతుంది అలానే ఒకవేళ మీరు కనుక ప్యాక్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు ప్యాక్ కూడా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్యాక్ సపరేటు తెలంగాణ సంబంధించిన ప్యాక్ సెపరేట్ మీకు దీంట్లో మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎలాంటి ఎగ్జామినేషన్ అయినా సరే అలానే తెలంగాణకు సంబంధించిన ఎలాంటి ఎగ్జామినేషన్ ఉపయోగపడే విధంగా ఈ కాంబోప్యాక్స్ మీకు అవైలబిలిటీ ఉన్నాయి మీరు కానుకుంటే ఈ కాంపాక్స్ కూడా తీసుకోవచ్చు ఈ కాంప్యాక్స్ కూడా మీకు ఇప్పుడు ఆఫర్లో అవైలబిలిటీ ఉన్నాయి అనమాట ఓకేనా సో మర్చిపోవద్దు ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని చేసిన లైవ్ క్లాస్ ఇది నేను మీకు చెప్పిన విధంగా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి డెమో వీడియోస్ అనేవి ఉచితంగా చూడవచ్చు డెమో వీడియోస్కి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు ఏంటో మీరు చూడాలనుకుంటే మీరు డెమో క్లాస్ వెళ్ళి చూసుకోవచ్చు మీకు క్లాసెస్ నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కనుక కింద స్కూల్ నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక